నమస్కారం. మబ్బులు పట్టే ఉన్నాయండి. ఆ మబ్బులు కాదురా, మబ్బులోడు. వైస్ చైర్మన్ గారింటో పాకీ తోట్లు క్లీనింగ్ చేయడానికి వెళ్ళాడండి. కరెంటు రోజుకు 2 గంటలు కూడా ఉండడం లేదండి. ఆ కరెంటు కాదే, కరెంటోడు. పదకొండో వార్డు కౌన్సిలర్ పకీరింగ్ గారు కుళ్ళు కడగడానికి వెళ్ళాడండి. చింపిరోడు కౌన్సిలర్ సభారంజన్ బూజు దులపడానికి వెళ్ళాడండి. సింగి కమిషనర్ గారి ఇంట్లో గిన్నెలు తోడడానికి వెళ్ళినాదండి. వెంకటేశు చైర్మన్ గారి కుక్కకి చైర్మన్ గారికి ఒళ్ళు తోడడానికి వెళ్ళాడండి. ఎర్రోడు 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 గుడ్ మార్నింగ్ బాస్. ఏంటి బాసు గురుగా చూస్తున్నావు? ఒరే ఒరే, నిన్ను నిన్ను ఫినాయిల్ మీద చంపేస్తా. మన మున్సిపాలిటీ ఫినాయిల్ అండి బాసు, దానికి దోమలే చావటం లేదు, నేనేం చేస్తాను, పోయి బాసు. బండికి పంచర్ వేసి పంపిస్తే మున్సిపాలిటీ పెట్టే చెత్త అంతా నా బండి మీద పెట్టుకొస్తావా? చెత్త కదవా. నీ సీటు ఆ సీటు మీద పెడితే ఆ సీటు మీద నా సీట్ పెడతా అనుకున్నారా? డబ్బు వేదవా, మురికి వేదవా, పాకి వేదవా? బాసు బాసు బాసు, కాస్త ఆగండి బాసు. ఏమన్నారు? పాకి వేదవా? ఇదేం చెయ్యి బాసు, ఎడం చెయ్యి. దీంతో ఏం చేస్తాం బాసు పొద్దున్నే? అదేగా, అంత మాత్రాన దీన్ని చీపురికట్లా పీకి పారేసి మూలనేస్తావా బాసు? వెయ్యంగా చూడు బాసు, భగవంతుడు మనిషికిచ్చిన చీపురికట్ట ఎడం చెయ్యి. ఈ ఎడం చేతిని చీపురికట్లా వాడే ప్రతివాడు పాకివాడే బాసు. అందుకని తొట్టి ముయ్యండి బాసు. నాకే నీతులు చెబుతావరా? అసలు నిన్ను నిన్ను కాదురా, నిన్ను రికమెండేషన్ పారేసి ఉద్యోగం చేర్చింది ఆ సీతారు. దాన్ని దాన్ని అనాలరా? ఎక్కడిది సీతారు? సీతారు బాసు, అంట్లు తోవడానికి శానిటరీ ఇన్స్పెక్టర్ గారి ఇంటికి వెళ్ళింది బాసు. సీతాలు వచ్చే సీతాలు, తోవలేక చేస్తున్నాను, త్వరగా రావే. బా ఉండదమ్మా, ఈ ఒక్క ఫైటింగ్ చూసా అంటు తోవుతా. ఇది శాంతి, ఇడ్చుకో. అయ్యో అమ్మ తల్లి, ఎనక చూసుకో, గుండోడు కరెత్తుకొస్తున్నాడు. వచ్చేస్తున్నాడు, ఎత్తున్నాడు. అయ్యో చూసుకో తల్లి. రే ఆపండ్రా ఆపండి, చెత్త కలిసి బాగా కంపు భరించడానికి చస్తున్నాను. ఏంటి బాసు, నా చెత్తకుండి నీ కంపు కొడుతుందా? నాది కనపడే చెత్త అయితే నీ పోస్ట్ డబ్బాలో ఉండేది కనపడని చెత్త. చూసుకో, ఒక ఉత్తరం లేని రాసిన చూసుకో చూసుకో బాసు. అయ్యా నేను ఎంఏ చదివాను, నాకు ఉద్యోగం ఇప్పించండి, ఇది నిరుద్యోగం చెత్త. అమ్మా అల్లుడు పండక్కి స్కూటర్ పంపుంటున్నాడే, లేకపోతే చంపుతానంటున్నాడు, ఇది వరకట్నం చెత్త. పార్టీ టిక్కెట్టివ్వండి, లేకపోతే పక్క పార్టీలో తూకుతా, ఇది రాజకీయ చెత్త. కుల సంఘం పెట్టాం, డబ్బులు పంపించండి, చందాలు పంపండి, ఇది కులం చెత్త. మసీదులు పడగొట్టాలి, 10 మంది రౌడీలను వెంటనే మీరు పంపించండి, ఇది మతం చెత్త. ఎన్ని చెత్తలు నీ పోస్ట్ డబ్బాలో పెట్టుకుని నా చెత్త అంటే ఏంటి బెదరు? చూడు బాసు, నీది చెత్తే నాది చెత్తే, నువ్వేసుకుంది కాకి డ్రెస్సే, నేను వేసుకుంది కాకి డ్రెస్సే. నన్ను నువ్వు గౌరవించాలి, నిన్ను నేను గౌరవించాలి, కలిపి చెయ్యా. రైట్. పోసే సీతాలు, అంట్లు తోమాను, బట్టల్లోకి వచ్చాను, ఇప్పుడైనా రావే. ఈ రైలు సచ్చినోడు ఇటు అంతా చూసుకోలేదు, ఆ బస్సు సచ్చినోడు అటు అంతా చూసుకోలేదు. ఈ బస్సు చూడు ఎన్ని గిరికిలు తిరిగి ఎట్టా పడిందో, ఎన్ని సావులరా దేవుడా. ఇక్కడ ఏం చేస్తున్నానే, రైళ్లు బస్సులు గుద్దుకుంటే సత్తారు గాని బట్టలు తిగితే సత్తారా? ఏమో ఆ రోజులు కూడా వస్తాయో ఏమో. ఇండియాకు ఉప్పు మున్సిపాలిటీకి చెత్త ఏటం తరగటం లేదు రా. ఇదేంటమ్మా పర్మిషన్? నేనా మీరా? నాకు అర్థమై చేస్తేగా నీకు చెప్పడానికి. అవ్వా ఈ పనులన్నీ మీరు చేస్తా ఉంటే నాకెంత బ్యాడ్ నేమో. మీరు లేండి, ముందు మీరు వెళ్ళి రెస్టింగ్ తీసుకోండి. ఇదిగోమ్మా ఈ ఎదవ పనులు చేసేసి ఒళ్ళంతా సౌండ్ పుట్టిపోయింది, ఒక బకెట్ ఏం నీళ్ళుండే పెట్టండి, వెళ్ళేటప్పుడు తానం చేసేళ్తా. అసలే ఎర్రోడివి, మరీ అంత గొర్రెతే అట్ట తోలు మరీ ఎర్రబడిపోదో. ఇదిగో ఒక సూప్ ఇడ్చుకోరా, ఇడ్చుకోవు చూడు. రేపు పెళ్లి పందిట్లో మనిద్దరం ఒకళ్ళ మీద ఒకళ్ళని తలంబ్రాలు పోసుకోవా, సంబరాలు చేసుకోవా, అప్పుడు ఎట్టా పోతానో ఏమోనని ఇప్పుడే నీ మీద కోడీకులు పోసా. సర్వీస్ వస్తుందని నీకోసం అమ్మగారిని అడిగి సెంత సగరు పప్పు తెస్తే
చింత జిగురు పాప అవునరా నువ్వు కోడి తినవని చింతకాయ తొక్కు సాప్ ముక్కు ముట్టుకోవని సొరకాయ పులుసు పొట్టేలు మోసం తినవని పొట్లకాయ కూర ఆయింట ఏంట అడుకుని పందెం కోడిని పెంచుతున్నట్టు పెంచుతా ఉంటే ఏకలు పోసానంటే ఏకలు సరే నా చేత్తో పాపన్నం కలిపి నీకు తినిపిస్తాను పద రా ఏదే ఎక్కడ చింత జిగురు పాప ఇక్కడే పెట్టానరా ఏమైపోయింది ఇక్కడే ఆ చింత చిగురు పప్పులోకి మిరపకాయ కొరుక్కు తింటే నా సామి రంగప్పలే ఉంటది నువ్వు కొరికెట్టు మావా కొరికి కాదు నరికెడతా ఎరా అయ్యా ఎర్రోడుకని తెచ్చిన చింత చిగురు పప్పు మీరిద్దరు లాగెత్తున్నారా మీ అమ్మకి భలే ఇష్టమే అందులో రొయ్యలు ఎత్తే మరీ ఆపండి సిగ్గులేని పిల్లి ఇల్లెక్కి మేమే వందని ఒరే ఎర్రోడా చింత చిగురు పప్పు అని చెప్పి నీ నోరూరించాను నువ్వేం బెంగపడమాక అచ్చంగా నేనే చింత చిగురు కోసి పప్పు ఉడకేసి నా చేతులతో నీకు తినిపిస్తానే ఆ ఉడకే సేపులో రెండు సాప్ ముక్కలై మీ అమ్మకి చాలా ఇష్టం ఎత్త ఎత్త సాప్ ముక్కదు బల్లిని కోసి ఎత్త పోతారు పేడ వదులుద్ది కొత్తానా ఇదిగో అమ్మా చెట్టు గుడ్డకే ఒక చిన్న మజా ఉంటే కాళ్ళు ఇరుగుతాయి కాళ్ళు ఇరిగితే కట్టుకోవడానికి ఎవరు రాడు అమ్మో ఉయ్ 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 ఉయ్యో ఎంత సిగురు సరే మూసుకున్నా దూకు ఏడుస్తున్నా ఇడుచుకో ఏడుస్తున్నా ఆహా ఇడుచుకోమంటే ఇడుసా 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 చాలే సిల్లర్ కొట్టుకెళ్ళి సరుకులు కొందాం పద మొత్తం 72 రూపాయలు అయ్యో నిప్పుల పడ్డు ఉప్పులాగా రేట్ లీటర్ సెట్ పట్ల ఆడుతూ ఉంటే బతికేదట్ట అయ్యా ఏమి కొనేటట్టు లేదు ఏమి తినేటట్టు లేదు ఏం కొనేటట్లు లేదు ఏం తినేటట్లు లేదు నాగులో నాగన్నం ధరలు ఇస్తామంటా పెట్టి నాగులో నాగన్నం ధరల మీద ధరలెక్కే నాగులో నాగన్నం అల్లు దిగి ఇల్లెక్కే ఇల్లు దిగి అల్లెక్కే ఎవరెక్కిన గాని నాగులో నాగన్న ధరల మీద ధరలెక్కే నాగులో నాగన్న ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న అయ్యో గుడి దీపం మరో గుడి దీప మారి పాయ నాగులో నాగన్న గుడి సంతా చీకటాయ నాగులో నాగన్న ఏం కొనేటట్లేదు ఏం తినేటట్లేదు నాగులో నాగన్న చింత లెక్క ఎక్కిరించ నాగులో నాగన్న ఏం కొనేటట్లు లేదు ఏం తినేటట్లు లేదు నాగులో నాగన్న
బస్సు అడుక్కొని పిల్లజల నేసుకొని బస్సు మీద బయలుదేరా. ఎక్కింది బస్సే గాని మానాల చాటిలాయ. బస్సు టికెట్ అయ్యో బస్సు టికెట్, ఒరే బస్సు టికెట్ ధర ఇంటే నాగులో నాగన్న. గుండె టిక్కు టిక్కు మనే నాగులో నాగన్న. ఏం కొనే తట్టలేవు ఏం తినే తట్టలేవు నాగులో నాగన్న. వికమగ మెట్టుకొని బిడ్డ ఎగర పడుతుంటే కూలినాలి డబ్బులెట్టి కోక నేను కొనబోతే. కోకరాక అమ్మో కోకరాక, అయ్యో కోకరాకపోతే మానే నాగులో నాగన్న. రైకన్నా రాకపాయే నాగులో నాగన్న. ఏం కొనేటట్ల లేదు ఏం తినేటట్ల లేదు నాగులో నాగన్న. కటకట రాజ్యాన్ని కూల్చ నాగులో నాగన్న. పటపట పట పళ్ళు కొరకు నాగులో నాగన్న. ఓరే అప్రాచుడా, సీల్లో అడుగు పెట్టాను లేదో దరిద్రమైన తుమ్ము నువ్వును. నీ ముక్కులో మైనం కూర ఏవేవ్, కాస్త నీళ్లు తీసురా, లెక్స్ కడుకొని బయలుదేరతాను. ఓహో గోముఖ వచ్చేస్తు, నా పప్పు బంగారం గారు దివ్యమైన శకలం పొద్దునే వస్తున్నా. లక్ష్మీం క్షీర సముద్ర రాజతరయాం శ్రీరంగధామేశ్వరి నమస్త. అమ్మో అమ్మా, తుమ్ము మహత్యం, సాధు జంతువు కూడా సద్బ్రాహ్మణి కుమారనిపిస్తుంది. అమ్మా అయ్యా అమ్మా నాయన, అమ్మో నడుం జారిపోయింది నాయన, సంసారానికి పనికొస్తానో లేదో. అలాగే సార్ ఉంటాను. నమస్కారం సార్. సార్ నా పేరు సుబ్బారావు అండి. 11వ వార్డులో జెండా వీధి ఉంది చూడండి సార్. ఆ వీధి చివరిలో ఉన్న ఇల్లు మాది సార్. సార్ మా వీధిలో పిచ్చి కుక్కలు బాగా ఎక్కువైపోయాయండి. కావాలంటే చూడండి, అబ్బా కావాలంటే చూడండి ఎలా కట్ చేసాయో. సార్ ఒక్కసారి మీ నౌకరులను పంపించి. 11వ వార్డు అవును సార్. జెండా వీధి? ఎస్ సార్. ఏది ఆ చివరి పెంకుటి? కరెక్ట్ సార్, అదే మా ఇల్లు సార్. ఏమయ్యా నువ్వు పడమటి వైపు పంచదించావు కదా. అవును సార్. మున్సిపాలిటీ ప్లాన్ అప్లై చేసావా? సార్ ఏదో టెంపరీగా తడికలతో కట్టుకున్నాను సార్. అసలు దానికి 30 రూపాయలు 30 పైసలు అయింది సార్. దానికి ప్లాన్ ఏంటి? మన మున్సిపాలిటీలో సమాధి కూడా ప్లాన్ అప్లై చేయాల్సినయ్యా. అసలు ప్లాన్ లేకుండా కట్టడం పెద్ద నేరం, ఇట్స్ ఏ క్రైమ్ తెలుసా. ప్లాన్ లేకుండా కట్టినందుకు 1000 రూపాయల ఫైన్, ఇల్లు ఎక్స్టెండ్ చేసినందుకు 600 రూపాయల పన్ను. సార్ సార్ అన్యాయం సార్. సరే పన్ను తగ్గిస్తాను, ఫైన్ పూర్తిగా తీసేస్తాను. థ్యాంక్స్ అండి. ఓ 2000 2000 బాబా ఇవి చేతులు కావు, 2 ఫుల్ బాటిల్స్ అనుకో. 2000 కాకపోతే మానే, 2 ఫుల్ బాటిల్స్ అయినా కొట్టించు. నా దగ్గర అంత డబ్బే ఉంటే ఒక ఫుల్ డబ్బా ఎండలు కొనుక్కొని తాగేవాన్ని. ఏమయ్యా 11వ వార్డు మురిగుంట పక్కన పెంకుటిల్ నీదే కదా? పెంకులు ఇల్లు నావేనండి, గుంట మురికి మున్సిపాలిటీది. కమన్ కమన్. ఏమయ్యా కొంపల మురికి ఊళ్ళోకి వదిలితే వాటాపోటీ తేల తప్పదు మున్సిపాలిటీ. మరి కాలవలు లేవు కదండి. తెలుగ్గంకే కాలవలేవయ్యా, వ్యధ మున్సిపాలిటీ కాలవలా. ఇదిగో వీధులు మురికి చేస్తున్నందుకు 500 పెనాల్టీ వేస్తున్నాను, కట్టు. 500? ఇదిగో ఇలా ఏంటండి? ఏమయ్యా నీటి పని కట్టావా? పంపులో నీళ్లు వస్తానే కదండి కట్టేది. 3 ఏళ్ల క్రితం కాబోలు ఓ బిందె నీళ్లు వచ్చాయి అంతే. నీళ్లు వచ్చినా రాకపోయినా గొట్ట మున్సిపాలిటీకి చచ్చ. మున్సిపాలిటీ గొట్టం ఉన్న నీటికి
వట్టం మున్సిపాలిటీ ఛ ఛ మున్సిపాలిటీ కొట్టడానికి పన్ను కట్టాల్సిందే పన్నేగా yes 32 ఉన్నాయి పీకొండి ఇదిగో నన్నేనా ఇలా రావయ్యా సారీ సార్ మళ్ళీ వస్తా తీరిగ్గా పీకుందరు గాని దా 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 ఏంటి సార్ ఏం చెప్పండి నువ్వు మున్సిపాలిటీ టీచర్ లేడు సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి కదూ అవును చాలా మంచివాడయ్యా పాపం మీ నాన్న పోయాడు అవును మరి ఆయన మరణాన్ని రిజిస్టర్ చేయించావా చేయించలేదు కొంప ముంచావయ్యా అసలు ఆయన పోయినట్టు దాఖలయ్యదయ్యా నేను తలకరువు పెడుతున్నప్పుడు మా చుట్టాలందరూ చూస్తూనే ఉన్నారండి చుట్టాలు చూస్తే చాలదయ్యా చట్టం చట్టం చెప్పాలి మరి చట్టం చెప్పాలంటే నువ్వు కొట్టాలి పెద్దవాళ్ళు కొడితే బాగుండదు సార్ కమిషనర్ గారు పిలుస్తున్నారు సార్ కమిషనర్ గారు నమస్కారం సార్ రావయ్య సుబ్బారావు రా మీ నాన్న పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్ కాగితాలు రెడీ అయ్యాయి థ్యాంక్ యూ సార్ 2 లక్షల దాకా రావచ్చు అనుకుంటాను రావచ్చు సార్ అన్నట్టు మన అమ్మాయి పెద్ద మనిషి అయిందో మన అమ్మాయ నేను ఎప్పుడు మీ ఇంటికి రాలేదే వస్తావు ఫంక్షన్ చేయాలిగా ఆ ఖర్చు నువ్వే భరించాలి మీ అమ్మాయి పెద్ద మనిషి కావడానికి ఆ ఖర్చు నేను భరించడానికి ఏమిటి సార్ లింకు నువ్వు లింకులు వెతుకుతూ కూర్చుంటే రెండో అమ్మాయి కూడా పెద్ద మనిషి కావడానికి సిద్ధంగా ఉంది ఆ ఖర్చు కూడా నువ్వే భరించాలి అర్థమైంది సార్ తమ అమ్మాయిలు పెద్ద మనుషులు అవుతున్నా తమరు మాత్రం �ఇంకా పెద్ద మనిషి కానందుకు నా విచారాన్ని స్టేట్ లెవెల్ లో ప్రకటిస్తున్నాను సార్ సార్ పిచ్చి కుక్కలు కరిస్తే కేవలం 14 ఇంజక్షన్లు చేయించుకుంటే సరిపోతుంది మీలాంటి మున్సిపాలిటీ కుక్కలు కరిస్తే బతుకునంత కాలం చేయించుకోవాల్సిన ఇంజక్షన్లు మీకంటే పిచ్చి కుక్కలు అయ్యాయి సార్ కేవలం పొరపాటును మాత్రమే కరుస్తాయి సార్ 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 ఏంటి కాఫీ తాగుతాను 100 ఉంటే ఇప్పించండి సార్ కాఫీకి 100 అవును సార్ అందరూ దూకారు నువ్వు ఒక్కడే మిగిలావు దా దూకరా తండ్రి దెబ్బతీయా కుక్క మున్సిపాలిటీ ఊర కుక్క మున్సిపాలిటీ కచ్చి కుక్క మున్సిపాలిటీ వీధి కుక్క మున్సిపాలిటీ అమ్మో అమ్మో పిచ్చి కుక్కలు వాడు చెప్పింది కుక్కకు విశ్వాసం ఉందని ఉదయాన్నే లీటర్ పాలు ఫారెన్ బిస్కెట్లు చికెన్ పలావులో పెట్టి మేపుతుంటే నా చేతిని కరుస్తుందా పగిరు విశ్వాసులైన కుక్క పోతరాజు గారు ఫుల్ సైజ్ ఫోటో నాకు కావాలి ఎందుకు దండ వేయటానికి అరే సాంబుడు వీడు మున్సిపాలిటీ సొమ్ము తిని తిని వాటర్ ట్యాంక్ సైజ్ లో ఉబ్బిపోయాడు వీడిని తగలవేయటానికి కట్టెలు చాలవరా ఆ మధ్య అమలాపురంలో నిప్పంటుకున్న గ్యాస్ బావి చూడు అందులో వేస్తే గానీ కాల్చావుడు ఓవర్ యాక్షన్ చేశావు అయిపోయావు వైస్ చైర్మన్ మరణంతో మున్సిపాలిటీ దిక్కులేనిదైంది ఒక దేశభక్తుణ్ణి కోల్పోయావు యువకుడు అలుపు ఆయాసం తెలియని వర్కరు You see, in 1950, what happened in Russia? Vice chairman garu poyalani baadhapadte ela chairman garu. Manlo manu speed paipovali. Manlo evaro okaru vice chairman pothe vekkali. Lekapothe janam dikkumoolalaipotharu. Ento meera nannu tega balavantam pettestunnaru. Kaadu koodadanna oppukorana sangam naaku telusu. Anduke ee saariki maatram vice chairman padavi koppesukuntunnanu. You see, 1950, what happened in Russia? చూడండి చైర్మన్ గారు మావాడ డాక్టర్ వేసాడు హాస్పిటల్ కట్టించాలి అందుకు బోలు డబ్బులు ఖర్చు అవుతుంది దయించి ఆ వైస్ చైర్మన్ పదే నాకు ఇప్పించండి సవాల్ కదా తమ పేరెట్టుకుంటాను సార్ పెట్టావు లేవయ్యా అయ్యా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను లక్షలు కట్నం పోయాలి ఆ వైస్ చైర్మన్ పదం నా మకాన్ని పడేస్తే కూతురు పెళ్లి చేసుకుంటాను అదేం కుదరదు ముఖ్యమంత్రి గారి ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటే నేను ఎక్కాల్సిందే అన్నయ్య నాయకులు పోతే వారి భార్యలను సీట్ ఎక్కించడం ఆచారమేగా ఆయన పోయారు ఆయన సీటు మీద నన్ను ఎక్కించండి మన మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవి ఇంత బ్యాలెన్స్ పొజిషన్ లో ఉంటుందని నేను అనుకోలేదు ప్రతివాడు నా బిడ్డ పెళ్లి నా బిడ్డ చదువుని ఆలోచించి ఏడుస్తున్నారే గానీ మీలో ఒకరైనా ప్రజల గురించి ఆలోచించి ఏడుస్తున్నారా అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను
మన మున్సిపాలిటీకి యువశక్తి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన మున్సిపల్ వైస్ చైర్మన్ గా మీ అందరి కోరిక ప్రకారం నా కొడుకు చిన్నబాబుని నిర్ణయిస్తున్నాను. ఈ కట్లన్నీ మధ్యలో కొట్టి పెట్టాలి. ఇంకో ఇద్దరిని పిలుచుకో 100 రూపాయలు ఇస్తాను. ఇద్దరు ఎందుకు సార్? మాత్రం దానికి నేను ఒక్కడ చాలను. ఏంటి ఇన్ని కట్టెలు నువ్వు ఒక్కడే కొట్టి పెడతావా? బాసు రెక్క బలం ఉన్నోడిని ఇవో లెక్క. పనిలో దిగానంటే భూమి దద్దరెళ్ళాలి. కాస్త కూల్ ఎక్కువ ఇప్పించండి. అలాగే కానీ సరే సరే. అయ్యో ఇంతో పనికి ఇంకొకరిని ఎందుకమ్మా కేకేయడం? నేను ఒక్కతిని సాలను. మీరు సేరిప్పి సేరు కట్టే లోపు ఏరు తోముడు తోమేస్తాను. మరి పంతనం చూసి 10 రూపాయలు ఎక్కువగా ఇప్పించండి అమ్మా. సరే అట్టగే కాని. ఎండిపోయిన మల్లి చెండులో ఎట్టయ్యే? మరే మరి పండగ రోజులు వస్తున్నాయి కదా, అందుకని నీకోసం పొడుగులాగు సొక్కా కొందామని దెయ్యం సాకరి చేశా. నేను అంతేనే కూలి డబ్బులు పెట్టి నీకోసం ఉల్లిపూల చీర కొందామని. మన ఇద్దరం మడుసులేరేనా? గుండెలు ఒక్కటేరా? ఇది నా సీర ఎడుచుకో. ఏది నా పొడుగు లాగెడుచుకో. ఇద్దరం కలిసి ఎడుచుకుందా? ఏంట్రా ఎరుడా బట్టలేయి? రెక్కలో చెగిరిపోయాయా? ఒరే అల్లుడు, ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉందని నేను మీ అత్త వేసేసుకున్నాం. నీ సెలక్షనింగ్ బెమ్మానం అనుకో. నేను మీ అత్త షికార్ అల్లి ఉషారు చేసుకు వస్తాం గానీ బట్టలు పోతే పోని కోసాల కదిలిన వాళ్ళకైనా వశారు, మనకే ఉంది వశారు. పద సినిమాకి వెళ్దాం. ఏ సినిమా? నువ్వే సినిమా అంటే ఆ సినిమా. అయ్యా ఇదిగో ఇంటర్వెల్ లో నాకు సోడా ఇప్పించాలి. ఆట అవగానే టీ కూడా ఇప్పిస్తా సరేనా? నమస్తే మేడం గారు. సమయానికి కనిపించారా? కలెక్టర్ గారు సినిమాకి వస్తున్నారు. కొంపదీసి ఇన్స్పెక్షన్ చేస్తారా ఏమో? ఆ పాయిఖానాలన్నీ చాలా గబ్బు కొడుతున్నాయి. నువ్వు అది వెళ్ళి శుభ్రం చేయండి. మేడం గారు టికెట్లు కొనేసామండి. అబ్బా వెదవ సినిమా, రేపు దగ్గరుండి 4 గంటలు చూపిస్తాగా, వెళ్ళి పనిచూడండి. అమ్మగారు అమ్మగారు సొమ్ములు పెట్టుకున్న టికెట్లు. ఒరే అల్లుడు, నేను మీ అత్తమ్మ సినిమా చూసి వచ్చి తర్వాత ఖర్చు అవుతాండి. మీరు వెళ్ళి పాయికాన పని చూసుకోండి. రోజు 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 పువ్వా ఆ రోజు 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 సినిమా చిన్నదానికి చిత్తదానికి ఊరికి ఏడుస్తావు ఎందుకు? అది ఆ అడ్రస్ ని కౌన్సిలర్, పైగా మామూలు కౌన్సిలరా? మున్సిపాలిటీ మొత్తాన్ని బొడ్లో దోపుకుంది. వెళ్దాం పద, నువ్వు వెళ్ళి ఆడాలి దొడ్లు కడుగు. వెళ్తున్నాలే నువ్వు నడు. తిక్కమూడు వచ్చి పక్కలో కూకుంటే కుక్కొచ్చి తల్లారు అరిసిందని అంతే. నిన్ను నమ్ముకుని సినిమాకి వస్తే సినిమా డైరా కూడా కక్కుసు దొడ్డు అవుద్ది. ఏదో కక్కుసు దొడ్లు ఈ కనిపెట్టినోడిని కక్కొచ్చేదాకా తన్నాలి. ఏంటా ఏంటా నసుకుడు? పంజోడు పంజోడు మామూ ఏంటా పడ్డావా? కాదు హీరో వస్తున్నాడు, హీరో వస్తున్నాడు. Thank you.
గుండెల్లో నాటుకుంటే అయ్యన్న బుక్క మీద ఓ చెట్టు తీరుకుంటే ఏ చుక్క ఎలాగా ఎట్టా పోని దున్నమ్మ పాది గుర్రమెక్కి సందేల ఇంటికొస్తే బోర్నాలే పాయికానంలో సినిమా చూపెత్తదా దానికి ఒకటి నిప్పెట్ట తగులుకో దాని తల పేలుబడా ఇడుచుకో దాని నడువులు నక్కలు పీక చూసుకో సార్ బాగా పొద్దుపోయింది నా సర్టిఫికెట్స్ నాకు ఇస్తే వెళ్ళిపోతాను మరి ఉద్యోగం కావాలి వయసులో ఉన్న ఆడపిల్ల సర్టిఫికెట్స్ ఇవి కావు ది గ్రేట్ రంగారాయుడు కూతురు మీ నాన్నగారు కట్టించిన స్కూల్లోనే నీకు ఉద్యోగం వెరీ బ్యాడ్ టైం చూడు అవసరం నీకు తీరాలి అనుభవం నాకు కావాలి చూడు బిఏలు ఎంఏలు చదివినారని ఉద్యోగాలు ఇంటర్ కోర్సుకు వస్తాయి తెలీదా పాపం పండినప్పుడు మనుషుల మీద దేవుడు చూసే ఉమ్మేనేవానా నిజమే మామ పాపం జరిగింది అందుకే దేవుడు ఉమ్మేస్తున్నాడు ఒక్కడు వచ్చాడు పనగ ముడుచుకొని బయటికి రావే నువ్వు అరవక ముందు చెప్పావా నా సర్వీసులు ఎన్నో పాములు
చూశాను కానీ ఇంత లెంగ్త్ నేను ఎప్పుడూ చూడలేదు చిన్న పిల్లవు జడుసుకుంటూ అవతల పో సబరంజనే 1950 వాట్ హ్యాపెండ్ ఇన్ రష్యా నువ్వు అట్టకు బాగు పాము నడుతున్నా అయిపోతా మాకు కనబడింది నీకెలా కనబడింది సబరంజనే మా ఫ్యామిలీస్ పాము భక్తులు చైర్మన్ గారి ఇంటికి రావడానికి ఎన్ని మెలికిలా నీకు నీ శర్మం ఒలిపించి అయ్యగారికి పరుచు కుట్టుపిత్త శభాష్ రావు కూడా శభాష్ విద్యగలు ఉండండి ఇదంతా ఇదిగో ఇందా ఈ వందుంచుకొని జల్సా చేసుకో చైర్మన్ గారింటో నే బట్టుకున్న ఫామ్ పరగెంతుంది కచ్చు మీద ఉంది బుస్సులు లెగిసింది ఈ కచ్చు బుస్సులు నాకన్నా పారిపోవడానికి నేనేమన్నా బురద పావునా అని బరిచెత్తా అంతే అది పడగ ముడిసి దరదర అది దరదర నేను బరబర్ర అది దరదర నేను బరబర్ర ఎత్తిన బరిసి ఎత్తినట్టే ఎత్తి వాళ్ళు చూసుకొని ఒక్కటంటే ఒక్కటే ఎరా చైర్మన్ గారింట్లో పామును పట్టడానికి వెళ్ళి రవ్వల నకిలి దొంగిలిస్తావు సత్య ప్రమాణకంగా నాకేం తెలియదు బాబు ఈ జాతి సంగతి నాకు చెప్తావు ఎక్కడ కారం జల్లాలో అక్కడ జల్లితే నిజం చెప్తావు బే చల్ అట్లయితే ఇద్దరు తోడు దొంగలను మన మీకు మోక్సాను సార్ మేము కుళ్ళైతే మనుషులం కానీ కుళ్ళన్న మనుషులం కాబట్టి వాళ్ళకి ఏ పాపం తెలియదు వదిలేసేయండి సార్ వదిలేయండి హలో చైర్మన్ గారండి ఇంకా చెప్పండి ఎక్కడ దొరికిందా మంచిది రే అని వదిలేండి రా జాతి తగ్గుతుంది నీతి కూడా తగ్గుతుంది మనకే కీడు చేయకుండా ఆటి మానాన నేల మీద జారిపోయి పాముల్ని చంపుతున్నాం కానీ మన నెత్తి మీద చుట్టేసుకుని ఈ సంకక్కుతున్న మిన్నాగుల్ని ఏమి చేయలేకపోతున్నామే ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మూడ్చిన మంద భాగ్యుడు ఒక్కడు ఒక్కడు ఒక్కడై నన్ను లేచిరాడు అక్కట ఏమిటలా డప్పు మింగిన వధవరగా భళ్ళు భళ్ళు తగ్గపోతే కాస్త మందో మాకో మింగి చావరాదు చూడు పంతులైనా పందు బతకడానికి అయితే మాకు సత్య కాల్చడానికి అదే పంతులైనా లైపో ఓరే నీ గుంట గుంటూరులో ఆపరాని బోడి వేదాంతం ఆ చోట మీద ఒకడు పీని మీద వస్తున్నాడు రా బేరం పంతులైనా బేరం ఊరుగాలనైనా మీరే మా తాతగారు పోయారు ఏమిటండి ఏమిటండి మీరు మాట్లాడేది ఇంత ఫుల్ బిజీగా ఉన్న రోజుల్లో పోవడం ఒక వారం రోజులు ముందు పోవచ్చుగా పైగా పోయేవాడు పలా రోజు పోతున్నామండి అని మాతో చెప్పుకోవచ్చుగా ఎన్ని సవాలు కానీ డేట్ సజెస్ట్ చేస్తూ కూర్చున్నామండి వెళ్ళిపోతారేంటండి ఏదో స్కూటర్ మీద వచ్చారు నా వర్క్ 3000 వీడి వర్క్ 2000 టోటల్ 5000 ఇప్పించండి అంత భరించలేదు సార్ నో కన్సెషన్స్ అండ్ నో రిబేట్స్ ప్లీజ్ ఈసారి మన ఇంట్లో ఎవరైనా పోయినప్పుడు చూసుకున్నాను ఆయన సావుకి 5000 అయితే సంవత్సరానికి ఆదాయం ఎంత ఉంటుందంటారు పంతులు గారు సంగతి ఏమో కానీ అయినా నా వరకు మాత్రం ఓ 1,50,000 2,00,000 గిట్టుబాటు అవుతుంది పంతులైనా ఒరే నీ కపాలం నేపాలంలో పగల హెచ్చులు పోయి నీ ఇన్కమ్ ఎక్కువ చెప్తే నా పరివేం కాను రా చెప్పకపోతే మన యాలేషన్ పడిపోయి మార్కెట్ డౌన్ అయిపోతుంది పంతులైనా ఓరే నీ దీపం దిల్చుక నగర్లో మండా ఇప్పుడు చూడు నేను విజృంభిస్తా అయ్యా ఇప్పటి వరకు తమరు వాడి ఇన్కమ్ గురించి అడిగారు కానీ నా ఇన్కమ్ గురించి అడగల నాకు మినిమం 2 lakhs నుంచి 5 lakhs దాకా ఉంటుందండి అట్టట్ అవుతుంది పంతులైనా నాకంటే నీకే కొత్తదా నాకే కొత్తది 50,000 అంటలేదు నీ అంతరం ఏమిటి నా అంతరం ఏమిటి నీకు ఎక్కువ వస్తుందిరా నాకు మినిమం 5 lakhs వస్తుందండి ఇంత ఆదాయం ఉండి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదు కదా తమరు ఎవరి తాలూకు నాయనా నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని పదండి మా ముఖాలు తగలయ్యా మా ముఖాలకి లక్షల లక్షల ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందండి ఏదో 4 తమలపాకులు 2 ఒక్కలు 3 డబ్బులు మా మహారు పడేస్తారంతే మర్యాదగా వస్తారా పోలీసులు పిలవమంటారా ఒరే దుష్టుడా నీ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుందిరా మనకు భయం ఏంది పంతులైనా పై ఆఫీసర్ మాకుల పోడే వికి మిండేసి చేపిస్తా పోతనైనా పోతండి ఇందు మూలంగా 50 మంది ప్రజలకు తెలియజేయడమేమనగా
మున్సిపాలిటీ వారికి పన్ను కట్టని కారణంగా రాజాబాదు రంగారాయుడు గారి ఇల్లు ఈ నెల 10వ తారీఖు ఉదయం 9 గంటలకు యాలం చేయబడిన హో. దీని తండ్రి జిమ్మ దియ్యా ఇందు మూలముగా యావన్ మందికి తెలియజేయనది ఏమనగా సారే జహాజ్ అచ్చా మేరా మున్సిపాలిటీ ఉచ్చా దేశమును భోం చేయుమన్నా బొజ్జ అన్నది పెంచుమన్నా ఆయ్ చెడుగు పునాది మంచికి సమాధి తెలుగు వీర లేవరా కొంప ముంచి బతకరా చే మున్సిపాలిటీ చా మున్సిపాలిటీ చెత్త మున్సిపాలిటీ పురుచి మున్సిపాలిటీ ఈ నీచ నికృష్ట పాపిష్టి ముద్ర సభ చైర్మన్ ని గుంటలో పెట్టి గన 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 జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ దండాలమ్మా చాలా కాలం అయిందో మా తమ్ముడిని చూసి బాగుండరా తల్లి మామా ఎవరా తల్లి ఇప్పుడు ఆ ఇల్లు ఏలమేయాలని చూడడంలా ఆ ఇల్లు గల ఆవిడ ఏదో ప్రపంచకం మర్చిపోయిన మంచితనం ఆవిడ ధర్మ ప్రభువులు రంగారాయుడు గారి ఇల్లాలు రంగారాయుడు గారా అవునయ్యా ఈయన కంటే ముందు ఈ ఊరు చైర్మన్ అసలు ఈ ఊరికే ఊపిరి పోసిన దేవుడు జమీందారీ పుటకు పుట్టిన భగవంతుడు ఇచ్చిన భాగ్యాన్ని ఏనాడు దాచుకోలేదు దానం ధర్మం ఆయన రెండు కళ్ళు చదువుకోవడానికి బడి లేదంటే బళ్ళు కట్టించాడు నీళ్లు లేవంటే చెరువులు దొవ్విచ్చాడు ఆసుపత్రులు కట్టించాడు ఆ అయ్యక తగ్గ ఎల్లాలో ఆయమ్మ చేతి ముద్ద తిననోడు ఆయమ్మ ఇచ్చిన చీర కట్టను ఆడదే మనవుళ్ళు లేరు ఆ తల్లికి బంగారు బొమ్మలాంటి ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడు మన ఊరికి చైర్మన్ గిరి ఎలగబెడుతున్నాడే కథ బాబు ఆడు అప్పుడు ఆ బాబు గారి కారు డైవర్ ప్రతి మడిసిలోనూ రకతం ఉండదు కానీ కొంతమంది రకతంలో విశ్వాసం ఉండదు పైగా ఇసం ఉంటుంది అంతటి ఇస పురుగే ఆ పెద్ద బాబు కారు దోలుకునే ఈయన కొండె ఇప్పుడు రాజ్యాలు వెళ్తా మనుషులను గొడ్డల్లో తోలుతున్నాడు ఆ అయ్యగారి తిండి తిని ఆ అయ్యగారినే కాటేశాడు నోళ్లు కొట్టి సంపాదించిన డబ్బుతో చైర్మన్ అయ్యాడు కోటనే కాజేశాడు 10 మందికి నీళ్లనిచ్చిన ఆ సంసారాన్ని బజార్ను పడేయాలని పన్ను కట్టలేదనే వంక పెట్టి ఉన్న ఇంటిని ఏలం వేయడానికి సిద్ధపడ్డాడు ఏనాడు బజార్ మొగం చూడన తల్లి ఏల ఈదిన పడి అన్నం పెట్టినోళ్ళు ఆదరించిన ఇవాళ దిక్కుమాలైపోయారు ఇప్పుడు ఏ దిక్కున బతకాలో ఏ దిక్కున సావాలో తెలవక దిక్కుమాలు ఏడుపేడుతున్నారు ఈసారి దసరా పండగ బాగా ఏంద్రయ్యో యాసాలన్న సంబరాలన్న ఆవిడ దూరం లగెత్తే ఓడివి నువ్వు డబ్బు పట్టుకోను బాగుంది చెతికి పోయిన బతుకుల కోసం చిందేస్తాను దగాపడిన భక్తుల్ని ఆదుకోవటానికి తప్పేస్తాను జంభాయిడి పంపరి జుమ్మ మచ్చ మచ్చ మచ్చార బంజారు Thank you.
రంగు పూసుకున్నా పళ్ళు ఎర్ర చేసి పైకి దూకుతున్నా మాలమ్మ సారుసున్న మనసే ఓ ముద్ద వెన్నయ్యే మాయలేదన్నా ఎంత వారు నాకు పావునైనా చూసి అంతలోనే లొంగ తీస్తామన్నా కాటేసే పావు కన్న మనిషి ప్రమాదమన్న జాగ్రత్త రోరన్నా అరే ముద్దు నిదర ముద్దు పదర ముద్దు పురకర్రన్న పులి వేషమేసి ఆడత బాబు కాలెక్కు బొత్తి రీతి నీలో ఉండాలి నీతి నీ జాతి ఏదైనా పాలు తాగి రొమ్ము పోసినోళ్ళే మళ్ళీ గద్దెనెక్కి గేలుతున్న వాళ్ళు అయ్యో అన్యాయం అన్న మాటే ఓ నేరమన్న ఈ పుళ్ళు లోకల్లో అరే మొగ్గు నిదర మొగ్గు పదర ముందు పురకర్రమ్మాలి వేషమేసి ఆడత జంభాయి రే జంబలకి పంపరే జుమ్మ మచ్చ మచ్చ మచ్చారె పంజారే గచ్చ కళ్ళు మందిరో గుండె ధల్లు మందిరో అబ్బ దీన్ని దెబ్బ ఉరుతలు పిందిరో అమ్మగారు అమ్మా అమ్మగారు మీ దాన ధర్మాల పునాదులతో గట్టిబడిన భవంతమ్మ ఇది పన్ను కట్టలేదనే వంకతో ఈ దేవాలయాన్ని దెయ్యాల పాలు కానీయం తల్లి మీకు ఇచ్చే పాఠాళ్ళం కాము తల్లి కానీ అందరికీ అన్నం పెట్టే అమ్మవారికి బిడ్డల నైవేద్యం పెడతారుగా మాకు చేతైన డబ్బు మేము పోగేసుకొచ్చాం ఆ డబ్బుతో మీ పన్ను కట్టేయండి అమ్మా తీసుకోండి అమ్మా అల్లుడు అమ్మగారు అమ్మా అమ్మగారు అమ్మా చంపి ఇక్కడ నువ్వు సన్మానం చేయించుకుంటావురా నిన్ను నిన్ను ఊరికే వదిలిపెట్టరా ఎలా నువ్వు భగత్ సింగ్ వా నువ్వు ఆంధ్రకేసరివా డై వాళ్ళ బుద్ధి కడగటానికి కూడా పనికిరావురా డై కంపాస్టంగా నేను నువ్వు భగత్ సింగ్ వా వదలడే వదలని వాడిని చంపేస్తాను
ఇదంతా స్ట్రైక్. కూటికి మారితే వాళ్ళే కుక్కలు వచ్చిన కాళ్ళు ఏర్పడతారు. సంకెత్తే ఓపికను ప్రతి ఒక్కరు సమ చేయడమేనా? యు సీ ఇన్ 1950 వాట్ హ్యాపెండ్ ఇన్ రష్యా. మర్డర్! మర్డర్ జరుగుతుంది. నిన్ను చంపి వీధిలో పారేసి పాకి వాళ్ళు పడిచారని చెప్తే ఆ సమయం ఆగిపోతుంది. హలో, ఆ నమస్కారం. ఏంటి మా మున్సిపాలిటీ గబ్బు హైదరాబాద్ దాకా కొట్టిందా? కొడుతుందండి. ఆ రమ్మనండి. మంత్రులు ఆయన వస్తారంటే కాదనడానికి మేమెవరం అండి? ఏ ఇంద్రది ఎర్రోడికి దాహంగా ఉందంటండి. దాహముందా? వస్తుందిగా వస్తుందిగా పోస్తుందాగా. ఏ ఇంద్రా అసహ్యంగా ఉందా? చండాలంలో పడి పల్లాడేవాడు నీకేంద్రా? లేకి నాకుండా పోస్తుందాగా. పెంట కుప్పలెత్తి ఈడొక లీడరు, వీడి కోసం ఒక స్ట్రైక్. మొత్తం వదిలేకు, కాసిన రాత్రి గుంచుకో. కానీ తాగు తాగరా. తెగండి బాసు, మినిస్టర్ బాసు తెగండి. నేల మీద నడిచి నేల మీద బతికే నేలబారోళ్ల ఒట్లతో నెగ్గిన మీరు కారులోను హెలికాప్టర్లోను తిరిగితే నిజం తెలియదు బాసు. దిగండి బాసు, కిందకి దిగండి. థ్యాంక్స్ బాసు, థ్యాంక్స్. సార్ వీడే సార్ ఆ ఎర్రడు వర్కర్ల స్ట్రైక్ కారణం. చెవులు కొరకొద్దు, చెప్పేది పబ్లిక్ గా, పబ్లిక్ గా చెప్పండి. ఏంట్రా చెప్పేది నీకు? మురికి వెధవా. మీ చెత్తను, మీ పెంటను, మీ కుళ్ళును, మీ మురికిని తొలగిస్తున్నాంగా. అందుకు మేము మురికి వెధవరా? వెధవా ఎర్రోడా? ఎస్ ఎర్రోడ్నే, ఎర్రోడ్నేరా. కడుపు మండిన ప్రతి ఒక్కరు ఎర్రోడే, ఎర్రోడా అని పిలిస్తే ఊళ్ళో ఉన్న జనం మొత్తం తలెత్తు చూస్తారు. దుర్మార్గం అల్లె వాళ్ళకి తీసుకొచ్చిందిరా. పందికి కొవ్వు ఎక్కువైతే తూకానికి వస్తుంది, మనిషికి కొవ్వు ఎక్కువైతే చావుకు వస్తాడు. వీడు ఈ కుక్క రంగారాయుడు కూతురు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమె బతుకును కుక్కలు చంపిన వ్యవస్థలు చేశాడు. అబద్ధం, నాకేం తెలీదు. ఎక్కడ పిసకాలో అక్కడ పిసికితే నువ్వే నిజం చెప్తావురా. వీడు చేసిన పాపానికి ఆ రంగారాయుడు భార్య ముగ్గురు పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ సవాల గబ్బు మీ హైదరాబాద్ దాకా రాలేదా మంత్రి బాసు? వీడు వీడు ఈ ఒక్కడు ప్రాణాలకు తగించి చైర్మన్ గారింట్లో పాముని చంపితే వీడేదో నగలు దొంగిలించాడని వీడిని వీడి పిల్లల్ని కుళ్ళ పొడిపించారు. ఆ కుళ్ళు గబ్బు మీ హైదరాబాద్ దాకా సోకలేదా మంత్రి బాసు? కడిగి శుభ్రం చేసి పినాయిలు కొట్టి గబ్బు రాకుండా చేయడానికి వీళ్ళం పైఖానాలు కాదే, మనుషులు, పబ్లిక్ మనుషులు. మా చేతికి చీపురు కట్టలు ఇచ్చింది జనం చుట్టూ శుభ్రంగా ఉంచటానికి, మీ చేతికి అధికారం ఇచ్చింది జనం బతుకుల్లో అన్యాయం చెమటానికి. మేం మున్సిపాలిటీ మురికోళ్ళం అయితే మీరు అసెంబ్లీ మురికోళ్ళు. మేమేసేది కాకి బట్టలు అయితే మీరేసేది ఖద్దరు బట్టలు. మీ ఖద్దరు బట్టలు మాసిపోతాయని వెనక్కి తగ్గితే భారతదేశంలోని 80 కోట్ల మంది మురికి వాళ్ళుగా మారతారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఉన్న చెత్తం చెమ్మటానికి ఇత్తంటాల పీనుకుల్ని చీపురు కట్టలుగా వాడతారు. కబడతారు బాసు, కబడతారు. ఎన్ని సప్పట్లో ఎంతమంది కళ్ళు పడుంటాయో. అయ్యో, నీలాంటి చైతన్యవంతులే ఇప్పుడు మన దేశానికి కావాలి. నీ ఊరి కోసం, నీ ప్రజల కోసం ఇప్పుడు నువ్వు చేస్తున్న సమయం ఆఫ్ చేయి. మీ సమస్యలు నేను స్వయంగా పరిష్కరిస్తాను, మీకు న్యాయం చేకూరుస్తాను. అయ్యో వచ్చేస్తున్నారు బాబాయ్. ఎరోడేడి మాతో రాలే? అది సరే గాని ఏందే అడావడే? ఏం లేదు బాబాయ్, ఆడ ఉసుళ్ళు పుట్టబగిలినట్టు జనం సేరడం, వాళ్ళంతా ఎర్రోడికి జేజేలు కొట్టడం, అది సాల్దన్నట్టు మంత్రి గారే ఎర్రోడికి దండేయడం, ఎవళ్ళ కళ్ళు ఎట్టంటువో, ఏదిట్టు తగులుద్దోననే భయం వేసి. భయం వేయాల్సింది ఇప్పుడు కాదే, ఆడు తలగరేయడం మొదలు పెట్టిన రోజునే వేయాల్సింది. అదేంది బాబాయ్? వాళ్ళు ఎట్టంటోళ్ళు తెలుసా? వాళ్ళు తలుసుకుంటే ఈ ఎర్రోళ్ళు లాంటి వాళ్ళు ఎరగదీసి పొయ్యిలో ఎట్టి ఆ మంటల్లో సలి కాసుకుంటారు. ఇంటికి రాగానే చెప్పు, అటువంటి పేనం మీదకి వచ్చే పనులు చెయ్యొద్దని. బాబాయ్ అవునే, జేజేలు కొట్టి మడిసిని ఎగదోయడానికి చాలా మంది ఉంటారు, కానీ జరగకూడదు ఏదైనా జరిగితే చూడటానికి చుట్టూ పెట్ట కూడా ఉండదు. బాబాయ్
ಜಗದ ಯಕ್ಷ್ಮಗುಂ ಸುಮನ ಅಸತು ದಂಡಾಲಂಟಿ ಮಹಾದೇವ ಗಾರು ತಮರು చదువుకున్నారు గొప్పవారు మాట తూల్తే పాపమని ఇన్నాళ్ళు నోరు మూసుకూరుకున్నాను కొడుకు చదువులకని ఇంటర్వ్యూలకని అప్పు చేశారా భార్య రోగాలకని కర్మకాండలకని అప్పు చేశారా అదంతా పెరిగి కొండంతా కూర్చుంది ఆదాయం లేని వేదం తమరిది ఆయాసంతా పన్నం పెట్టిన పూజారత్నం తమ కుమారుడు గారిది ఇంకా నా పేట తెలుస్తారండి చివరిసారిగా చెప్తున్నాను నెల రోజుల్లో నా బాకీ తీర్చకపోతే తమ కుమారి లాక్కుంటారండి అంతేకాదండి ఇవాళ నుంచి బియ్యం పప్పు ఉప్పు మొత్తం బంద్ దొంగతనమే చేస్తారో ముష్టి ఎత్తుకుంటారో అది మీ ఇష్టం నా బాకీ తీర్చాల్సింది అంతే తప్పు షావుకారుది కాదు శివయ్య ఆ స్థితిలో ఆ పైవాడున్నా అదే కొతుకొస్తాడు దేవుడి దగ్గరికి వెళ్లే వయసు మీ నాన్నగారికి ఉద్యోగానికి పనికిరాని వయసు నీకు దగ్గర పడింది ఎంఏ చదివాను మహాప్రభు ఓ ఉద్యోగం ఇప్పించండి అని నువ్వు పెట్టిన ఎన్ని దరఖాస్తులకు ముద్రలు కొట్టాను ఉద్యోగాలు లేవు వెర్రి తండ్రి అని తిరిగి వచ్చిన తాకీదులకు ఎన్ని ముద్రలు కొట్టాను కొట్టి కొట్టి నా ముద్ర అరిగింది తిరిగి తిరిగి నీ కాళ్ళు అరిగాయి ఇదేదో అటెండర్ పోస్ట్కి ఇంటర్వ్యూ లాగుంది చూడు శివయ్య అటెండర్ ఉద్యోగం అని ఆలోచించొద్దు అష్ట కష్టాలు పడి నిన్నింత చదువు చదివించిన తండ్రికి నీ సంపాదన తిని కళ్ళు మూసి అదృష్టం కలిగించు శివయ్య భవతే భిక్షాందేహి భవతే భిక్షాందేహి అమృతమస్తు షావుకారు మాటకరకు గాలి మనస్సు వెన్నరా క్షమించమని దినభత్యాలు కూడా పంపాడు పాప మీరు చెప్పేది నిజమని పరబ్రహ్మ స్వరూపమైన అన్నం మీద ప్రమాణం చేసి చెప్పండి నాన్నగారు భవతీ భిక్షాందేహి అన్న మీ మాటలు ఈ అన్నంలో వినపడుతున్నాయి నాన్నగారు తండ్రిని పోషించలేని దౌర్భాగ్యుణ్ణి తండ్రి ముష్టెత్తి తెచ్చిన తిండి తింటున్న దరిద్రుణ్ణి ఈ తిండి తింటే ఒక్కో మెతుకు త్రిశూలంలో నా కడుపులో గుచ్చుకుంటుంది నాన్నగారు తండ్రిని పున్నామ నరకం నుంచి తప్పించాల్సిన కుమారుడు తండ్రికి కొత్త నరకం సృష్టిస్తున్నాడు నాన్నగారు కొత్త నరకం సృష్టిస్తున్నాడు శివయ్య నాన్నగారు రేపే ఇంటర్వ్యూకి పట్నం వెళ్తున్నాను
ఉద్యోగం సాధిస్తాను, మీ రుణం తీర్చుకుంటాను. నాన్నగారు మీరేం దిగులు పడకండి అన్నయ్యా, మేము నాంగా. నాన్నగారు, పట్నంలో అవధాన గారి ఇంట్లో మకాన్ చేస్తాను. ఈ చీటిలో వారి అడ్రస్ ఉంది. యోగక్షేమాలు తరచూ తెలియజేయండి. ఉద్యోగం సంపాదించి గానీ అగ్రహారంలో అడుగు పెట్టను. వస్తాను నాన్నగారు. తమ్ముళ్ళు, సార్ అవధాన్ గారు ఊరెళ్ళారండి. రావటానికి 2 నెలలు పడుతుంది. మీ పేరు? శివశాస్త్రి. శివశాస్త్రి. నేనే సార్. రండి. నమస్కారం సార్. సార్ శివశాస్త్రి, సన్ ఆఫ్ మహాదేవ శాస్త్రి, ఎంఏ. గుడ్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? వేద ప్రవచనం అండి. పుట్టింది బ్రాహ్మణ్యంలో, పైగా వేద పండితుడు కొడుకువి. నెత్తి మీద పిలకేదయ్యా, ఎవరికైనా తాకట్టు పెట్టావా? అవును సార్. ఎవరికి? సాంప్రదాయాన్ని గౌరవించని దేశ దౌర్భాగ్యానికి. మెడలో జంధ్యం ఉందా? ఉంది సార్. అదెందుకు ఉంచుకున్నావు? ఉద్యోగం దొరకకపోతే ఊరు పోసుకుని చావడానికే. పండిత పుత్ర సుంఠ అంటారు, మనం సొంఠమేనా వేద వచ్చా? వచ్చునండి. ఏది చదువు? హగుంస శుచి షద్వసురంతరిక్ష సద్ధోతా వేది చదతిర్గురోణ సత్ ఋషద్వర సత్ ఋత సద్యోమ సదగ్జాగోజారుతజా అద్రిజారుతం బృహత్ ఉద్యన్నజ్జ మిత్రమ ఆరోహన్నుత్తరాం దివం హృద్రోగం మమ సూర్య హరిమాణం చ నాశయ శుకేషు మే హరిమాణం రోపణాకాసు దధ్మసి అధో హారిద్రవేషు మే హరిమాణం నిదధ్మసి ఉదగాదయమాదిత్యో విశ్వేన సహసా సహ ద్విషంతం మహ్యం రంధయన్నో అహం ద్విషతే రథం మిత్రరవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచ్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమః నమస్కారాన్ సమర్పయ. ఇంత వేదం చదువుకున్న వాడి ఎక్కడ పూజారిగా బతకకుండా ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చావయ్యా? ఒక్క గ్లాసుడు నీళ్ళిప్పిస్తారా? ఏ అలసిపోయావా? వేదం చదివిన నేను గ్లాసుడు నీళ్ళడిగితే అలసిపోయావా అన్నారే కాని నీళ్ళిచ్చారా? వేదానికి గ్లాసుడు నీళ్లే కరువైతే పట్టెడను ఎక్కడ దొరుకుతుంది సార్? ఎవరి వృత్తి వాళ్ళు మానేసి ఉద్యోగాలు ఎగబడితే ఎంతమందికి వస్తాయి ఉద్యోగాలు? ఎక్కడైనా మంత్రాలు చదువుకుని బతుకు వెళ్ళు. సార్ ఆగ్రహించకండి, మంత్రాలకు దేవుళ్లే పలకటం లేదు. మీరైనా అనుగ్రహించండి, ఈ రోజు దాటిపోతే సర్కారు ఉద్యోగానికి నా వయసు పనికిరాదు. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఇదిగో పంతులు, నువ్వు వచ్చిందా అటెండర్ ఉద్యోగానికి? ఇక్కడ మేము తాగిన ఇంగ్లీష్ గ్లాసులన్నీ కడగాలి, మేము తిన్న చికెన్లు మటన్లు ఎత్తి పారేయాలి, మా బాత్రూమ్లు కడగాలి. నువ్వా పైకుల నుంచి వచ్చిన వాడి, ఇవన్నీ నిచార్జ్ చేయించడం మాకు మహాపాపం అయ్యా. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. సార్ సార్ అన్నిటికీ సిద్ధపడే వచ్చాను, దయచూపండి. అగ్రహారంలో నా ముసలి తండ్రి నాపైనే ఆశలని పెట్టుకున్నాడు, కనికరించండి సార్ ప్లీజ్. చెప్పేది నీకేనయ్యా, వెళ్తావా బయటికి నెట్టించమంటావా? సార్ సార్ దయచూపండి సార. ఆర్థికంగా కృంగిపోతూ బ్రతకలేక కుళ్ళిపోతూ అగ్రవర్ణమనే బిరుదుతో నలిగిపోతున్న వాళ్ళపై జాలి చూపండి సార్, లేకపోతే కొంతకాలానికి సరికొత్త వెనకబండి కులం వస్తుంది. ఏంటి పంతులు, వేదన నుంచి వాదనలోకి దిగావు? సార్ సార్ వాదన కాదు, సత్యం. ఆకలితో అలమటించే ప్రతివాడు వెనకబడ్డవాడి, ఆదరణ లేక అణకదొక్కబడ్డ ప్రతివాడు వెనకబడ్డవాడి. అన్ని కులాల్లోనూ ఉన్న వెనకబడ్డ వాళ్లపై జాలి చూపండి సార్, ఆదరించండి సార్. చూస్తారేమయ్యా, వీడల మడిగట్టుకుని తీవ్రవాదులు ఆవేశపడుతుంటారు. సార్ 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 ఆవేశం కాదు సార్, ఆవేదన సార్. మమ్మల్ని అర్థం చేసుకోండి సార్, మమ్మల్ని బ్రతకనివ్వండి సార్, లేవండి లెట్లేవు సార్. సార్ కుల ద్వేషంతోనూ మత ద్వేషంతోనూ ఏ జాతి ముందుకు పోలేదు సార్, ముందుకు పోలేదు సార్. సార్ ప్లీజ్ సార్ సార్. ఎడారి సిమలలో ఎండమావి దారులలో ఎందాక సాగుతుంది నీ ప్రయాణం, తడారు ఆశలతో బండలైన గుండెలతో ఎన్నాళ్ళు పోరుతుంది చిన్నతాణం. దిక్కుల్ని ప్రశ్నిస్తే ఎక్కెక్కి ఏడిస్తే ఏ తల్లి కన్నదంటూ అడిగేటి దిక్కుందా? ఎడారి సిమలలో ఎండమావి దారులలో ఎందాక సాగుతుంది నీ ప్రయాణం.
అర్థమే జాతకాలు రాస్తూ ఉంటే దేవుడే చేతగాక చూస్తూ ఉంటే ముసుగు వెనక మసలుతున్న మనుషుల మూక చెవుల దాకా చేరనీదు నీ పెనుకేక ఈ కరకుతనంలో తీరుకుతనంలో బ్రతుకునికి వెతుకు వెర్రివాడా ఎడారి సిమలలో ఎండమావి దారులలో ఎందాక సాగుతుంది నీ ప్రయాణం దిక్కులేని పేనుగా దీనికి పంచాయతీలు పోస్ట్ మార్టలు చేపిస్తే సచ్చినోడితో పాటు మనం సావాలి. అక్కడ పేనుగుంది, వలగాట్లో పూడ్చిపెట్టాలి, 10 రూపాయలు ఇస్తారా? రా. ఇదిగో తొందర కానీ. పరమార్థం తెలుప గలుగు వెలుగు చితులలో పుట్టావు మా
మా కులంలో తప్పు పుట్టావా? ఏరే కులం నుంచి తప్పించుకుని మా కులంలో కలిసావా? ఏరా ఎర్రుడా, ఏంట నీ పేరు? శివశాస్త్రి కళ్ళు మూశాడు, ఎర్రోడు కళ్ళు తెరిచాడు. అన్నం పెట్టిన మీ చేతులే యజ్ఞోపవీతాలయ్యాయి, ఆదరించిన మీ మనసులే వేదాలయ్యాయి, అభిమానంతో మీరు పలకరించిన పలుకులే గాయత్రి మంత్రాలయ్యాయి. మీలో ఒకడిగా, మీవాడిగా బ్రతకటం అలవాటు చేసుకున్నాను. నాకు కావలసింది కులానికిచ్చే గౌరవం కాదు, మనిషిగా చూసే అభిమానం. ఈ విషయం మీ వాళ్ళందరితో చెప్పి ఆదరించిన నా దేవుళ్ళ నుంచి నన్ను దూరం చెయ్యొద్దు. మీ గుడిసెల్లో కాదు, మీ గుండెల్లో చోటిచ్చారు. శివశాస్త్రి మీకోసం చచ్చిపోతే, ఎర్రోడు మీకు దూరం కాలేక చచ్చిపోతే ఏంది ఇది చిత్ర విచిత్ర గాబరా గందరగోళంగా ఉంది? ఇది మన గుడిసె కొంపేనా? ఎవరో మునీశ్వరుడు మన గుడిలో గుడిసెలేపినాడయ్యో. ఏంది ఇది? ఈ గుడిసె బ్యామర్ల కంపు కొడతా ఉంది, అంత గజిబిజిగా ఉంది. ఏంటి ఇట్ట ఊసి గుడిసె కలిసేస్తే అస్సలు ఊరుకోను. వాటిని ఇదిగో, ఆ బూతు కోతులు అస్సలు పనికిరావు. ముందా శాపలు తీసి బయట పారేసి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంటి లోపలికి. నేలుగుద్ది దీనికి ఏదో బ్యామర్ల దయ్యం పట్టినట్టుందో. ఆర్డర్ల మీద ఆర్డర్లు పారేస్తుంది. వచ్చే ఓకే ఉమ్మాయి కాండ్రించి తుపుక్కు తుపుక్కును ఉమ్మాయి ఏం చేస్తుందో. వచ్చే నడింటో పందిని కోత, కొప్పెక్కు కోడిని కోత, శాపం తెచ్చి గడప మీద వేసి రుద్దుతా, ఏం చేస్తావే? ఊరయ్యా నీకు చేతులు ఎత్తి మొక్కుతానరా, నా మాట వినరా? ఇది ఇది గుడిసి కాదురా, గుడి ఎల్లండి. మీకేం కావాలన్నా బయట ఉండుకోండి. మాధవయ్యా స్వామి, ఇన్నాళ్ళు మా కుండల్లో కూడెట్టి తెలియక పాపం చేశాం. తెలిసి పాపం చేస్తే పైన నోడు క్షమించడు. ఇదిగో స్వామి నేను పోయిను, అదిగో కుండా పోయి మీరే మీ ప్రసాదం వండుకోండి స్వామి. రోషం లేదు, పౌరుషం లేదు, చావ చచ్చిపోయింది, చేతిలో గాజులు తొడుక్కున్నాం. ఇంకా ఇలాగే ముళ్ళ ముసిసి కూర్చుంటే ఆ ఎర్రాడే కాదు లేవలేని ప్రతి ఆడది లేచి కాండ్రించి మన మొహాలు ఉన్నేస్తుంది. ఇక నేను ఆగలేను, ఆండి బాంబులేసి లేపేస్తాను, బాంబులేసి లేపేస్తాను. ఎమ్మెల్యే కోటసులో రాజకీయానికి దూకుడు పనికిరాదురా. ఇన్ని రోజులుగా నేను ఎందుకు ఆగానంటే చావ చచ్చే కాదు, చెయ్యలేక కాదు. ఇంకా 2 నెలల్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ రోజు మనం వాడిని ఏదైనా చేస్తే ఒక వర్గానికి దూరం అయిపోతాం, ఓట్లు రావు. రాబోయే ఎలక్షన్స్ లో చైర్మన్ గా నిలబడాల్సిన నువ్వే. ఏం చెయ్యాలో తెలవక ఎవడు కాడట చీకట్టోకి చూస్తా కోకుంటే మళ్ళా ఆళ్ళే వస్తారు, మనకు గోరీలు కడతారు. సీతలు చెప్పవే, తల తోక తల ఎర్రోడు తోకెట్ అవుతాడే ఆ తలే, మనందరికీ తలే, యదవులందరినీ మింగి సింహం తల. ఆ
పైన ఉంచండి ఈ ఎన్నికల సామే ఒక మంచోడిని ఎన్నుకోండి అది కింద నుండి మీద దాక సామే అనేద నుండి కింద దాక సామే ఓపిడోళ్ళ ఎరబట్టి సామి సామి మన భక్తులన్నీ బండబారే సామి సామి కళ్ళాలు సామే భయమ పైన ఉంచండి ఈ ఎన్నికల సామే ఒక మంచోడిని ఎన్నుకోండి పరిశదిస్తామని పాంబులేస్తామని ఓట్లే గుద్దుకోము రిగ్గింగే చెయ్యబోము గద్దరెక్కినాక మేము గద్దలల్లే మారిపోము అజయ్ కొట్టినోళ్ల చేతనే చీ కొట్టించుకోబోము అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మీ వాళ్ళ మండాలు సామే భయమైన ఉంచండి ఈ ఎన్నికల సామే ఒక మంచోడిని ఎన్నుకోండి దోమలు ఈగలను పిచ్చి కుక్కలను తరిమే వేసినాము డప్పులను అదుపే చేసినాము ఢిల్లీ నుండి పల్లె దాకా పుల్లి కంపు కొడుతున్నా ఈ కప్పు రాజకీయాన్ని శుద్ధి చేయవలెనంటే పేదవాళ్ళ చేతిలోకి పెట్టనాలు రావాలి రంగాలు సామే భయమా పైన ఉంచండి ఈ ఎన్నికల సామే ఒక మంచోడిని ఎన్నుకోండి మరి కింద నుండి మీద దాక సామే మీద నుండి కింద దాక సామే ఓపెడోళ్ళ బట్టి సామి సామి మన భక్తులన్నీ బండబారే సామి సామి రంగాలు సామే దయమా పైన ఉంచండి ఏమయ్యా కమిషనర్ ఏడై మీ కొత్త చైర్మన్ ఎర్రడు గారు గూడని కారు కూడా పంపానండి కలెక్టర్ గారు కూడా వచ్చున్నారు ఆయన రాలేదు అదే టెన్షన్ ఆవులు ఇస్తానంటే పాయకారాలు కడగడానికి వెళ్ళాడేమో కమిషనర్ ఎవరు నేనేనండి మర్చిపోయారా మన చైర్మన్ ఎర్రోడ్ గారు ప్రమాణ స్వీకారం ఇక్కడ చేయనన్నారు మరెక్కడ చేస్తారట ఊరు సెత్తంతా పోగేసే మున్సిపాలిటీ సెత్తగుట్ట కాడా ఈ నగర మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక కాబడ్డ ఎర్రోడు అని పేరు గల నేను నన్ను ఎన్నుకున్న ప్రజలకు సేవ చేస్తానని మున్సిపాలిటీ చెత్తంతా పోగేసే ఈ చోట అందరూ చీ అనుకునే ఈ చోట ఎందుకు ప్రమాణం చేస్తున్నాను కుళ్ళి గబ్బు కొడుతున్న రాజకీయం చచ్చి కంపు కొడుతున్న ప్రజాస్వామ్యం ఈ పేరుకుపోయిన చెత్తలాగే మొత్తం దేశం అంతా పేరుకుపోయింది మనం ఓర్చాల్సింది ఈ చెత్తను కాదు మనిషిలో పేరుకుపోయిన స్వార్థం చెత్తను కులం చెత్తను మతం చెత్తను రాజకీయం చెత్తను ఆ రాజకీయంలో ఉన్న గుండెల చెత్తను అధికారం వచ్చిందని చెత్తలా మారకుండా జనం చెత్త తినకుండా చెత్త పనులు చేసేవాళ్ల చెత్త రేపుతారని చెత్త సాక్షిగా చెత్త మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఏంది సైకిల్ నాయనా ఎవరైనా పోయారా మీకెలా తెలుసు
ఫేస్ రీడింగ్ బాబు 20 సంవత్సరాల అనుభవం మా నాన్నగారు పోయారు మీరు వస్తే తప్పకుండా వస్తాం బాబు నాకు విడికి కలిపి 5000 అవుతుంది అమ్మో అంత డబ్బిచ్చుకోలేనండి అంత ఇవ్వలేనంటే ఎలా బాబు కదా రైల్ టికెట్ కి సినిమా టికెట్ కి రేట్లు పెరిగిపోయాయి మరి దేవుడి టికెట్ కి రేట్లు పెరిగిపోతే ఏమవుతుంది పాపం చుట్టుకుంటుంది ఏంది మోటార్ సైకిల్ బాబు నా మొదటి పెళ్ళం పోయింది స్వభావం రెండో పెళ్ళే లెక్క తప్ప మూడు పెద్ద మనిషి పొదుపులోనే ఉన్నాడు దహనం వెంటనే చేయాలి 10000 ఇస్తాను ఇలా రండి మా తాతగారు పోయాడు ఆస్తి గొడవలు ఉన్నాయి దయాదులు వచ్చేలా కొరువు పెడితే కోర్టు ఆస్తిని అదవుతుంది కారకండి ఏదో ఒక మాట అనుకుంటే ఓ మాట అనగా ఎక్కండి మాట అంటే అది కదా నాయన కిరాయి కిరాయి స్పీడ్గా చేస్తే 15000 ఇస్తా ఎక్కడి కారు అంతలో చైర్మన్ పోతే ఆ బంగారు పిరుగులు వదిలి ఈ పిరుగులు పట్టుకోవడమేంది అవునరా వైస్ చైర్మన్ పోతేనే 10000 ముట్టాయి మరి వీడు పోతేనో ఇంకో 10 కలుపు ఆ చూడండి మీ శానా బిజీగా ఉన్నాం ఇంకో కారణం అయినా ఈవినింగ్ ఖాళీగా ఉంటాం వచ్చి కార్లు ఎక్కించుకోలో ఇంకో మోటార్ సైకిల్ అయినా రేపు మార్నింగ్ నీ వరకు మరి నా సంగతి తాలేవయ్య కారోడు గదిక్కలేదు లింగ్ లింగ్ మట్ట సైకిల్ మీద వచ్చావు మేము వచ్చినప్పుడు తగల పెడతాం పదా భారం తగిలిందన్న సంతోషంతో మొహం చాటం తీసుకుని వెళ్ళిపోవటమేనా పోయింది ఎవరనుకున్నావు అది ఏ నేళ్ళు మున్సిపాలిటీ సొమ్ము తిన్న దరిద్ర పీనుగురా కొంచెం ఫేస్ మార్చు ఎట్నైనా మన చైర్మన్ గారు బంగారం లాంటి మనిషి ఇంకా మున్సిపల్ ఆఫీస్కి నడిచెళ్తున్నట్టే కనిపిస్తోంది వీనిగ మీద కట్టెలాగా ఎంత కలకల్లాడుతుండేవాడు ఇంత తక్కువలో పోతారనుకోలేదు ఎవరికి మాత్రం తెలుసు రిగ్గింగ్ జరిగింది రిగ్గింగ్ జరిగింది అంటాడు ఏమిట్రా అదే ఓట్లు రిగ్గింగ్ చేసి గెలిచినట్టు యమధర్మరాజు మన చైర్మన్ వయసు రిగ్గింగ్ చేసి చంపాడు ఓహో 70-80 ఏళ్ళు వచ్చిన నాయకులు పిడిరాళ్ళలో ఎంత మంది లేరు మన చైర్మన్ గారు చిన్న వయసులోనే పోయారు పోతే పోయారు డిపాజిట్ కూడా దక్కలేదు డిపాజిట్ అంటాడు ఏమిట్రా నీకు ఈ మాత్రం జర్నల్ నాలెడ్జ్ కూడా లేదు పంతరా తెలుసులే బాయ్ డిపాజిట్ అంటే చైర్మన్ గారు చేసిన పుణ్యాలన్నమాట అవి కూడా చూడకుండా తీసుకుపోయాడని గుండె గట్టి చేసుకున్న అమ్మ అదంతా తేలికేమిట్రా అమ్మగారికి అయ్యగారికి ఉన్న లింకు పప్పుకి నెయ్యికి ఉన్న లింకు చైర్మన్ గారికి ఎన్ని రకాల సర్వీసులు చేసిందో అంతే పంతనాయన కంచం బంధం కడుపు నిండే వరకు మంచం బంధం మరణించే వరకు అన్నారు బాధపడకండి అమ్మ చైర్మన్ గారిని పెళ్ళని కొనం చూసుకోండి పదండి పంతనాయన దండాలండి చైర్మన్ గారు పోయారని ఇప్పుడే తెలిసింది 4 రోజుల క్రితం పోతే ఇప్పుడు తెలిసిందా ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు 4 రోజుల క్రితం పోతే కర్మకాండలు చేయడానికి ఇప్పుడు ఆ రావటం అని చేసుకున్నారు అదేనండి చైర్మన్ గారు చచ్చిపోయిన 4 రోజులు చంపేస్తాను రే చైర్మన్ గారు చచ్చిపోవడం ఏంట్రా ఎలక్షన్ లో 4 రోజుల క్రితం ఓడిపోయారు ఓడిపోయిన పట్టుకుని చచ్చిపోయిన అంటారా సైకిల్ నైన్ వదిలి మోటార్ సైకిల్ నైన్ మోటార్ సైకిల్ అని వదిలి కార్ నైన్ కార్ నైన్ వదిలి చైర్మన్ నైన్ అంటూ పరిగెత్తికెళ్ళామే అక్కడ బయలుగింది పంతల పడకుండా మరి పగలకుండా ఉంటదా నీకంతా స్పీడేనే అయిపోయా ఆయన చెప్పింది ఎన్ని సామానిచ్చావా నీ మంట మంగళగిరిలో పెట్ట నీ గుంట గుంటూరులో దవ్వ నీ పిండం పీలేరులో గలపా ఏంటమ్మా పండి పండి ఏంటి ఏంటా సూప్లు అసలు అడుగుతున్నా ఏంటా సూప్లు అని ఎల్లండి పొడుగు లేదు ఇంత ఎడల్పు లేదు ఇడిసిన బట్టలేసి ఇంత సరుపు పొగడు రేసి స్విచ్ ఎత్తే తిరుగుద్ది 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 తెల్లగా ఒకటే మెరుపు శీతలా మీ అమ్మని తింటే అయితే తెల్లగా వచ్చుద్దాం అయ్యా చూద్దాం అదేం కుదరదు మెస్ని దెబ్బతింటది ఇది వర్తక సంఘం వారి ఇచ్చిన డబుల్ కార్డు పెట్టు సార్ మీ అమ్మకు నాకు బలం ఉంటుంది ఏంటి ఇదేంటి అనుకున్నారు డబ్లీ కార్డు డబ్లీ కార్డ్ అంటే ఏంటి అనుకున్నారు డబ్లీ కార్డే ఇది నేను ఎర్రస్వామి పడుకోడానికి
ఏంట్రా భగవంతుడా, మొగుడు పెళ్ళాలం నేల మీద సాపేసును పడుకుంటే సేవలు పీకుతుండే, నలుగు మంచి వేసుకుని పడుకుంటే నల్లులు పీకుతుండే, కూకుని కబుర్లాడదామంటే దోమలు పీకుతుండే, ఇవన్నీ తోసేసి సరసంలోకి దిగుదామంటే నిద్ర పీకుతుండే. అందుకని భగవంతుడు జాలిపడి పంపిన డబ్లీ కాట్. డబ్లీ కాట్ అంటే ఏటనుకున్నారు? డబ్లీ కాట్. మేనేజర్ బాసు, లారీ తెప్పించి వెంటనే ఎవరి సామాన్లు వాళ్ళకి తిప్పి పంపించండి. ఏంటి సామి, వాళ్ళంతా పేమతో పంపిస్తే? నేను చెత్తను చిమ్మేవాణ్ణి గాని చెత్తను చేర్చుకునేవాణ్ణి కాదు. వెంటనే చెప్పింది చేయండి ప్లీజ్. ఎర్రసామి పెళ్ళావా? డైయింగ్ టేబుల్ మీద కూడి తినవే అని రాశాడా? లే. డబ్లీ కాటు మంచం మీద మొగుడుతో దొరలవే అని రాశాడా? లే. సీపురు కట్టుతో గీకాడు నా మొక్కాన నొలక మంచు సత్తుపోతే ఏరి మొగుడు అంతే. ఏంటి ఏంటి, ఎదోనస్కుడు ఆపి రా అన్న తిందాం. వన్ను అంట వన్ను, పెద్ద పేమ బుడుంగరి కారిపోతుంది. మంచం మీదకి రా, ఏం చేస్తాను? ఏం చేస్తావు? ఒంటి మీద సయ్యి, ఏం చేస్తాను? ఏం చేస్తావు? నడు మీద సయ్యి, ఏం చేస్తాను? ఏం చేస్తావు? ఒళ్ళు వేడెక్కిందా? ఎక్కింది. ఎర్రసామి ఎర్రసామి, నువ్వు తోలిన సామాన్లన్నీ మళ్ళీ తెప్పించుకుందాం సామి. అవునే, నన్ను వేడెక్కించి పనులు చేయించుకోమని చెప్పింది మీ అమ్మ మీ అయ్యే కదా? కాదు, సత్యంగా నీ మీద ఒట్టు. ఇంకెవరు? మీ మామ మీ అత్త. వాళ్ళెవరు? మా అయ్య మా అమ్మ. ఇదిగా చూడు, జనం కడుపు కొట్టిన సామానం అని ఇంట్లో ఉండటం మనకి మంచిది కాదే. జనం ఉసురు మనకి తగులుతుంది. అమ్మో, అందుకే తిప్పి పంపించాను. మరి డబ్లీ కాట్ అన్నా. రెడీ అవ్వు, సినిమాకి వెళ్దాం. సినిమాకా? ఎందుకు, పాయి కాణాలు కడిగించడానికా? ఏంటి, ఇప్పుడు నేను చైర్మన్ని. అయితే నాకు ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్ ఇప్పించాలి. ఇంతకు ముందు సోడా అడిగేదానివి, ఇప్పుడు డ్రింక్ అడుగుతున్నావు? ఆ, ఇప్పుడు నేను చైర్మన్ పెళ్ళాన్ని. ఎక్కడ్రా చైర్మన్ గారు, వస్తే కనిపించడే. నువ్వు నిజంగా చూసావా? చూశానండి. మురికి బుద్ధి నేలకెళ్ళాడేమో. నేలకోళ్ళారండి. పైన లేక కింద లేక ఎక్కడ మరి, వాడికి తెర ముందు పడుకుని తలెత్తి బొమ్మలు చూసి అలవాటుందేమో. తెర ముందు చూసావా? చూశానండి. అడుగో లేకి వెధవా, మురికి బుద్ధులు ఎక్కడికి పోతాయి. నమస్కారం చైర్మన్ గారు, బాత్రూమ్ కు వెళ్ళారా? నా బాత్రూమ్ చాలా విశాలంగాను బ్యూటిఫుల్ గాను ఉంటుందిగా. ఒరేయ్ కూల్ డ్రింక్స్ ఇవ్వరా. వద్దు మేడం, థాంక్స్. ఆ పుల్ల లేకుండా పెట్టు, అవన్నీ తిన్న తర్వాత ఈ తాగుతా. సీతాలు రెండు సినిమా చిత్ర గాని. సారీ మేడం, మీ పైఖానాలు చెక్ చేశాం, మొత్తం గబ్బు కొడుతున్నాయి. ఎన్నాళ్ళైంది కడిగించి మీరు? అప్పుడెప్పుడో నేను సీతాలు కడగటం తప్పితే మళ్ళా మీరు కడిగించలేదా? దానికి నేనేం చేసేది, చీచి చీచి చీచి, ఎన్నిసార్లు క్లీన్ చేసినా అంతే. కబుర్లొద్దు మేడం, చైర్మన్ గా చెప్తున్నాను, హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోవటం వల్ల మీ హాల్ మూయించేస్తున్నాను. రేపే మీకు నోటీస్ వస్తుంది. చైర్మన్ గారు, పబ్లిక్ లో స్పీడ్ వద్దు, ఆఫీస్ లోకి రండి. ప్రైవేట్ గా మీ ఇష్టం, ఎంత స్పీడ్ గా నేను మాట్లాడుకోవచ్చు, రండి. సారీ మేడం సారీ, నాకు ప్రైవేట్ లో ఉండవు, అన్ని పబ్లిక్ లే. సీతాలు పద. మరి సినిమా? సీతాలు చెప్పింది చేయి పద. ప్రైవేట్ గా మాట్లాడుతుందంట. అమ్మ సీతాలు, రేత్రి సినిమాకి వెళ్తే ఎంతుంది? ఉత్సగంపు కొడతా ఉంది. అదేంది సినిమా చూపిస్తానని తీసుకెళ్ళి కక్కుస్ దొడ్లు చూపించాడు నీ అల్లుడు. బ్యాట్ ఏమే తల్లా, అసలు బ్యామర్ల ఫోజులో ఉన్న నీకు ఈదులు ఉడుచుకునేవాడు మొగుడుగా దొరకడం ఏంది? బ్యామర్ల పిల్లల్ని చేసుకోవాల్సిన జాతకమే నీది. ఇప్పుడు చేసుకుందా అండే. నర్మయ్య కక్కు తినదంత కక్కవే. అల్లుడు ఏందా దూకుడు, అరిసి పెళ్ళాన్ని కక్కులు తెప్పించకూడదు. సార్మిషమైన చెప్తున్నా, పెళ్ళాన్ని ప్రేమగా చూసుకుని తెప్పించాలి కక్కులు. ఆ సభారంజన హాల్లో అడ్డమైన చెత్త అంతా తింది, కక్కు ఉంటుంది కక్కనే. నేను తిన్నానా? తినలేదు. తిన్నా. చైర్మన్ గా నువ్వు కక్కు తోడ్లని ఇన్స్పెక్షన్ చేస్తా ఉంటే చైర్మన్ పెళ్ళంగా నేను ఆ హాల్లో అమ్ముకునే ఇన్స్పెక్షన్ చేసా తప్ప. ఏందే సీతాలు నెలతొత్తుంది. సీతాలు
అడ్డదిడ్డంగా పెరిగిన రాజకీయ నాయకులకి మన అల్లుడు చెమట చెంచాడు తాగితే చాలే బుద్ధి వచ్చింది. ఇదిగో బాసు, నోరు కాదు, చెయ్యి, చెయ్యి ఉపయోగించు. సార్, కూల్ డ్రింక్ తెప్పించమంటారా? థాంక్స్. కొళాయిలో నీళ్ళు వస్తున్నాయిగా. ఏంటి బాసు, నీళ్లు కూడా హుళక్కేనా? ఈ వార్డు కౌన్సిలర్ భూలోపలు కొట్టాలని కూడా మింగేశాడు సార్. ఏంటి బాసు, ట్యాంకర్ లో నీళ్ళు ఎక్కడికి? కౌన్సిలర్ పకీర్ గారు తోటకండి. నోరెండిపోతున్న జనాన్ని వదిలేసి అక్కడ చెట్లకి నీళ్ళ? తప్పు బాసు, నా మాటిని పై పదులు జనానికి నీళ్ళు. పకీర్ గారు మండిపడతారండి. తుపుక్కు నుమ్మై చల్లబడతాడు. వెళ్ళా, చూస్తావే. నమస్తే బాసు. నమస్తే. నమస్తే. నమస్కారం బాసులు. ఏంటి బాసులు, బాంచి వేడి మీద ఉన్నారు? అసలే మొట్టమొదటి సమావేశం. నీకు చిత్త చివరి సమావేశం కాకుండా చూసుకోరా. చీపురు కట్టుకు లెవెలు పెరిగితే ఒక్కొక్క పుల్లలు విరిచి పారేస్తాను. చెత్త కుప్పల పక్కన పడుండు, రెచ్చిపోయావో పుచ్చ పగిలిపోద్ది. ఏంటి బాసు అంత ఫైరింగ్? ఫైరింగ్ నా తోటకొచ్చి నీళ్ళు ఆపి జనాలు సప్లై చేస్తావా? కొట్టానంటే కొంకిలు ఇరిగిపోతాయి. అదేంటి బాసు, నీళ్లు లేక జనం అల్లాడుతుంటే? ఏట్లో జనం ఎగరేస్తంత మేము చెప్పిన పని తల దించుకొని చెయ్యాలా? తల ఎత్తావో తల నరికేస్తాను. మేము చెప్పినట్టు ఎక్కడ సంతకం పెట్టాలో అక్కడ పెట్టాలా? కాదు కూడదన్నావంటే మీద నుంచి కిందకి తోలు ఒల్చేస్తాను. ఏటనుకుంటున్నావు రాయ్? ఏట్రా, ఎట్ లేచో? మన దెబ్బకి ఉచ్చోసుకోవడానికి వెళ్ళిపోయాడ్రా. నా సర్వీస్ లో ఎంతో మందిని చూశాను, హీరోక లెక్క. గెటప్ మారింది. సెటప్ మార్చడానికి బాసు, చెత్త మీద ప్రమాణం చేసినప్పుడే చెప్పాను, చెత్త పనులు చేసేవాళ్ళని చెత్త రాకూడదా. మంత్రులు కనమేలు పెట్టినట్టు ఏదో పనులు చేయకుండా ఒక్కొక్క వార్డు కౌన్సిలర్కి సీపురు మెల్ పెడతాడటండి. సీపురు మెల్ కమిషనర్ గారు, ఒకసారి ఇలా రండి. అట్టాగే. గుడ్ మార్నింగ్. అట్టాగే. నమస్తే బాసు, కూర్చోండి బాసు. అదేంటి బాసు, మీరే వచ్చారు? కబుర్ చేస్తే నేనే వచ్చేవాడిగా. నో సార్, యు ఆర్ మై సుపీరియర్, ఐ హావ్ టు కమ్ టు యు. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. యు సీ బాసు, నాకు ఇంగ్లీష్ ఎక్కదో, తెలుగు తెలుగులో చెప్పండి. ఓ సారీ. అదిగో మళ్ళా క్షమించాలి. చూడండి, ఇవన్నీ చాలా ముఖ్యమైన కాగితాలు. ఐ పిటి ది కండిషన్స్ ఆఫ్ అవర్ మున్సిపల్ స్కావెంజర్స్. బాసు, తెలుగు 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 బాసు. మన మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులను చూస్తే నాకు జాలి. 200,000 మంది జనాభాకు కేవలం 200 మంది ఉన్నారు. కరెక్టే బాసు, కరెక్ట్. చిమ్మే వాళ్ళను అదనంగా పెంచాలని పైకి పంపుతున్న కాగితం ఇది. చూడండి బాసు, కల్పన చెయ్యి, కల్పండి. థ్యాంక్స్ బాసు. ఈ కష్టం ఏంటో నాకు తెలుసు బాసు, మీరు అర్థం చేసుకున్నారు. ఇంకోసారి కల్పన చెయ్యి. థ్యాంక్స్. అలాగే కార్మికులకు శాశ్వత గృహాలు నిర్మించాలని మంత్రి గారికి పంపుతున్న అప్పీల్ ఇది. వీటి మీద మీరు సంతకం చేస్తే ఈ రోజే పైకి పంపిస్తాను. బ్రహ్మాండం, బ్రహ్మాండం బాసు, బ్రహ్మాండం బాసు. ఈ విషయం మా వాళ్ళందరికీ చెప్పాలి, వాళ్ళ ముందే నేను సంతకం పెట్టాలి. పదండి బాసు, అక్కడికి వెళ్దాం.
Rey, wakora, wakama, cikora semua tri, rendi, rendi, anggur lagi tri rendi, hindra. Yang kita irmo kalau esunar itu tuh mana komisioner bosu, mana kosong, itu luce mana dari kosong, koppa koppa kaita lara supaya ibu tuh nara ntar, yang mana worker lani rendu wandala mandiri, ada nengga pencet tuh nara ntar. Ante kado, mana dari ki pakka ilu nirmis tuh nara. Ini sih kami sih udah bosu. Basu, santai kau terbaik kan? Itu gue ikhlas. Akkada kadura, ikkada! Bastard, what is on these papers? What matter you have written on these papers? You bloody cheat! Can't I know your bloody tricks? This is the lease agreement giving right for 99 years to enjoy the municipal site and building donated by great Rangaraidu to your ex-municipal chairman, Pedda Babu. Am I right? Wammo, baasa peesu rekipotandhi, eedu enda ingil bisitta eedukto nadu. Yevun kundnavu, aina goppu goppu sadhuul sadhuveru. Aina oran kundnavu, bammerlu. Ade, goppu goppu sadhuul sadhuveru bammerlu dagra panchesaru. Andukani kaathu English vachu. Ante. Chadukunna vaadi telugu tetlu chokkalu taakalu gaani chankalu laakoddara. Veedu English lo raasindi okati, telugulo cheppindi okati. దేవుళ్ళ లాంటి రంగారాయుడు లైబ్రరీకి ఇచ్చిన బిల్డింగ్ ని మాజీ చైర్మన్ కాజేసి క్లబ్ నడుపుతున్నాడు అది ఇప్పుడు బయటపడింది దాన్ని పర్మనెంట్ గా కాజేయడానికి ఇంగ్లీష్ లో రాసి పంపించాడు వీడి బాస్ ఇప్పుడు వాడి సంగతి ఏరా ఒళ్ళు బలిసిందా నీకు ఏం బలిసిందో చూపించమంటారా ఏంక డబుల్ మీనింగ్ డైలాగులు లేడీస్ ఉన్నారని సిగ్గు లేకుండా ఏదో పనులు చేసే వాళ్ళకి ఎప్పుడు ఏదో ఆలోచనలే పడతాయి మేడం నాకు బలిసింది గుండె ధైర్యం ఏరా ఈ బిల్డింగ్ లైబ్రరీ కన్ రంగారాయుడు గారి మున్సిపాలిటీకి ఇస్తే దాన్ని మీరంతా నొక్కేసి క్లబ్ నడుపుతారా మరి అదక ఖాళీ చేసి బయటికి నడవండి లేకపోతే నడిపిస్తా రేయ్ ఏంట్రా బెదిరిస్తున్నావా రేయ్ రేయ్ నగరానికి ఏం చేశారో ఎంతంత మేశారో నాకు తెలుసురా 6700 మీటర్ల తార్ రోడ్డు 7000 మీటర్ల సిమెంట్ రోడ్డు 10000 మీటర్ల మట్టి రోడ్డు వేసినట్టు రికార్డులో ఉంది ఎక్కడ మీ రేసిడ్ రోడ్లు ఎక్కడరా 952 నియాన్ లైట్లు 1633 ట్యూబ్ లైట్లు 7036 60 క్యాండిల్ బల్బులు 10042 అడుగుల మున్సిపాలిటీ కాలువలు ఎక్కడరా ఎక్కడ కాంట్రాక్ట్ ఇచ్చిన రిజర్వాయర్ ఏమైంది వాటర్ సప్లై కొన్న మోటార్ ఇంజిన్ ఎక్కడరా ఎక్కడ అన్ని కక్కిస్తాం రా అన్ని కక్కిస్తా మీ దోపిడీ పై అధికారులకు తెలియపరుస్తాను మీ చేతికి చీపురు కట్టలిచ్చి జైల్లో దొడ్డు ఉడిపిస్తాను ఈ ఎర్రోడి ఎరుపేమిటో ఎరుపుకున్న పవర్ ఏమిటో చూపిస్తాను వెరీ గుడ్ ఐ అప్రిషియేట్ యువర్ బోల్డ్నెస్ నా సైడ్ నుంచి ఏ సాయం కావాలన్నా చేస్తాను ఈలోగా వాళ్ళ దోపిడీల గురించి సాక్ష్యాలతోడు సహా అన్ని వివరాలు సేకరించు చీఫ్ జస్టిస్ తోడు చెప్పి వెంటనే ఎంక్వైరీ కమిషన్ పెట్టిస్తాను బాసు థ్యాంక్స్ నీ లాంటి మంచివాళ్ళు అన్నుంటే బాసు ఆడను మంచి నీళ్ళు తాగిస్తాను వస్తాను బాసు ఒరే అబ్బిగ సాంబయ్య ఎవరు కనిపించాడా లేదండి 10 రోజులైంది కనపడక ఎక్కడ చచ్చాడో ఏమిటో సాంబుడు రే సాంబుడు సాంబయ్య 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 నిన్ను చంపేవాళ్ళని తప్పకుండా లంచాలు పోయాలన్నావు నిన్ను చంపేది రోగాలని
నువ్వు పోసే లంచాలు ఈ మందులకని నాకెందుకు చెప్పలేదు సాంబయ్య? సత్యలోపు నేను చూస్తానా లేదా అనుకున్నాడు పంతుల. చూశాను ఇక నేను వెళ్ళిపోతాను పంతుల. నువ్వు వెళ్ళడానికి వీల్లేదురా. వాటర్ ఎక్కడా, వాటర్ ఎక్కడా, చెప్పిస్తానురా. ఈ బాధను భరించలేను పంతుల, తొందరగా వెళ్ళిపోని చెప్పించు పంతుల. నిన్ను కాదురా, ఆ భగవంతుడిని చెప్పిస్తానురా. నిన్ను తీసుకెళ్లకుండా ఆ భగవంతుడిని చెప్పిస్తానురా. నిన్ను నేను బతికించుకుంటాను సాంబయ్య. సామి సామి, ఎంత ఎదిగిపోయా సామి. పుట్టబోయే బిడ్డ తండ్రిని మించి ఎదిగిపోవాలని తల్లికి ఉంటుందిగా సామి. అదే ఆ అబ్బాయి ఎవరు? ఆ పెహ్లాదుడు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు నారదులూరు నారాయణ నారాయణ అంటే కడుపులో ఉండే నేర్చుకున్నాడంట. ఆనక విష్ణుమూర్తినే దిగొచ్చేటట్టు చేశాడంట. అట్టాగే నా కడుపులో ఉన్న బిడ్డ కూడా అంత గొప్పడవ్వాలని మంత్రం చదువు సామి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిస్తా. హలో, ఇప్పుడే వస్తున్నా. ఏంటి? మాజీ చైర్మన్ విచారిస్తానికి ఎంక్వైరీ కమిషన్ జడ్జి గారు వస్తుంటే ఊరు బయట కార్ యాక్సిడెంట్ అయిందంట. జస్టిస్ వెంకటేశ్వర గారి కోసమే కదా? అవునండి. రండి. నమస్కారం సార్. సార్ ఎలా ఉంది? నాకేం కాలేదయ్యా, డోంట్ వర్రీ. నేను ఎంక్వైరీకి వస్తున్నాను, మీరు ఏర్పాట్లు చూసుకోండి. సార్ ఈ స్థితిలో చాలా చిన్న దెబ్బలయ్యా, కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళండి, నేను వస్తున్నాను. ప్లీజ్. అలాగే సార్, అలాగే. ఏమైంది? మాజీ చైర్మన్ మనుషులు వచ్చి ఇల్లంతా గందరగోళం చేసి నన్ను కొట్టి ఏవో కాగితాలు తీసుకెళ్లారయ్యా. ఉదయం హార్ట్ అటాక్ వచ్చిందట. డాక్టర్ వచ్చేలోగానే పాపాల లెక్కలు నువ్వు బయట పెట్టాలనుకున్నావు, కానీ నీకంటే ముందు దేవుడే తొందరపడి తీర్పిచ్చాడు. చచ్చిపోయిన వాళ్ళని గురించి చెడుగా మాట్లాడవద్దు ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్, మీకోసం జస్టిస్ గారు గంట నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. పదండి. నమస్కారం సార్. నమస్కారం. నేనే జస్టిస్ వెంకటేశ్వరరావు. నా జస్టిస్ వెంకటేశ్వరరావు గారికి యాక్సిడెంట్ అయింది, ఆయన హాస్పిటల్లో దెబ్బలతో పడి ఉన్నారు. వాట్, యాక్సిడెంటా? నాకా? మీకు కాదు, జస్టిస్ వెంకటేశ్వరరావు గారికి. నేనేనయ్యా జస్టిస్ వెంకటేశ్వరరావుని. సార్ సార్ మీరు మీరు మీరే కదా హాస్పిటల్లో జస్టిస్ వెంకటేశ్వరరావు అని. వాట్ డూ మీన్? అతను ప్యూన్ అయ్యా? కాదు, మీ ప్యూన్ కాదు. ఎంక్వైరీ చేయడానికి వచ్చిన జస్టిస్ నేను దెబ్బలతో హాస్పిటల్ బెడ్ మీద ఉంటున్న కళ్ళారా చూశాను. నమస్కారం డాక్టర్ గారు, మీరేనా నిజం చెప్పండి. ఆయనే కదా జస్టిస్. హాస్పిటల్ ఆయన గది తీసుకెళ్ళి మీరే కదా. ప్లీజ్. మిస్టర్, ఏంటి నువ్వు మాట్లాడేది? నా బియ్యం పట్టుకొని డాక్టర్ అంటావు ఏంటయ్యా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? అవును, వాడికి పిచ్చి ఎక్కింది. Thank you.
వీడు ఎర్రోడు కాదండి, ఎర్రోడు. నువ్వు చావలేదా? నేను చచ్చిపోయాను. అవును, నిజంగానే చచ్చారు మీరు. ఈ చేతులతోనే మీ సమం మీద పూలు తల్లాను. విన్నారా జస్టిస్, బతికున్న వాడిని పట్టుకుని చచ్చిపోయినంటాడేంటండి? గంట క్రితం కమిషనర్ గారు ఫోన్ చేసి ఎంక్వైరీకి రమ్మంటే వచ్చాను. జస్టిస్, అదే గంట క్రితం ఈ కమిషనర్ ఈ సమం ఉందన్నాడు. జస్టిస్ సార్, మీరే కదా ఈయన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడని చెప్పింది మీరే కదా? చెప్పండి సార్, ప్లీజ్ చెప్పండి సార్. నేనా? సార్, వీళ్ళంతా కలిసి ఏదో డ్రామా ఆడుతున్నారు సార్. దయచేసి వెళ్ళండి, నమ్మకండి సార్. వీళ్ళు దొంగ అరగొండి. మినిస్టర్ గారు వచ్చారు, కావాలంటే ఆయన అడగండి సార్. సార్, మీరేనా చెప్పండి సార్. వీడు ఈ మాజీ చైర్మన్ సభ మీద మీరు నేను కలిసి పూలు తెల్లాం కదా, చెప్పండి సార్. ఆవేశపడకు, ఇతను కొంచెం మంచి ఇప్పించండి. నాకే వద్దు సార్, ప్లీజ్ మీరు నిజం చెప్పండి సార్. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది నాకు. సార్, నాకు కావాల్సింది జాలి కాదు, నిజం చెప్పండి సార్, ప్లీజ్. ఏమిటయ్యా చెప్పేది? అతను చావటం ఏంటి, నువ్వు నేను సభ మీద పూలు చల్లటం ఏంటి? నేను ఇప్పుడే కదా హైదరాబాద్ నుంచి వస్తుంది. థ్యాంక్స్ వాసు, థ్యాంక్స్ వాసు. ఈ లుచ్చాలందరూ నన్ను కత్తులతో పొడిస్తే మీరు గొడ్డలతో గండ్రగొడ్డలతో నరికారు బాసు. థ్యాంక్స్, థ్యాంక్స్ బాసు. రే, మీరందరూ మాటలొచ్చిన మరుగు దొడ్లురా, ఆలోచించే మురికి గుంటలరా. నన్ను ఎర్రోడి చేస్తారా మీరు? కక్కిస్తారా? నిజం కక్కిస్తా, మీ అందరితో నిజం కక్కిస్తా. రే, ఒక్కొక్కడిని ఒక్కొక్క గుద్దు గుద్దాను అమ్మా నేరవాలా, ఆ అరుపుకి మీ అమ్మలు దిగి రావాలా. నిజం చెప్పండి రా, నా కొడకల్లారా అని చీల్చి చీల్చి చెండాడాలరా. విన్నారా జస్టిస్, వీడి అరుపులు అరుస్తారా? ఇంకా అరుస్తా. అడవుల్లో అన్యాయానికి ఎదురు తిరిగి తుపాకులు పట్టిన ఓ అన్నలారా, ఒక్కసారి మీ తుపాకులు వీళ్ళ గుండెల మీద గురి పెట్టి తొట్లు తొట్లుగా కాల్చండని అన్నలకు వినపడేటట్టు అరుస్తా. సార్, మీ అరుపులు కేకలు వింటానికి కాదు మేము ఇక్కడికి వచ్చింది. జస్టిస్, నేను పెట్టిన కౌంటర్ లో వీడు పిచ్చోడని రుజువు చేసే పాయింట్లని రాశాను చూడండి. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన వీడు ప్రమాణ స్వీకారం ఎక్కడ చేశాడో తెలుసా? ఊరు సెత్తంతా పోగు చేసే ఆ సెత్త గుప్పల మీద చైర్మన్ పదవి పరుగును దిగజార్చి రోడ్లు వచ్చాడండి. నా ఇంగ్లీష్ స్టాండర్డ్ అర్థం కాక నన్ను ఉమ్మాడు సార్. అవ్వా అవ్వా, చెప్పుకుంటూ సిగ్గు సేటండి. కౌన్సిల్ మీటింగ్ లో పెదాసేవ ఎలా చేయాలి చెబితే తలుపులు మూసి చీపురు గట్టతో కౌన్సిల్ లేని ఈ కౌన్సిలర్ ని చేసుకున్నాడండి. క్షమించాలి, మీకు తెలియని ఒక విషయం చెబుతాను. ఈ ఎర్రవాడి అసలు పేరు శివశాస్త్రి. పుట్టింది సద్బ్రాహ్మణ వంశంలో, తిరిగింది మురికి వాళ్లతో. దంజం తెంచేసి విభూతి రేఖలు తుడిచేసి పెంటకుప్పలు ఎత్తే మానసిక స్థితికి దిగజారాడు అంటే ఇతను పిచ్చివాడు కాక మరేమిటి? పిచ్చివాణ్ణి, కులం మార్చుకున్న పిచ్చివాణ్ణి. భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ గీతాన్ని స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం, వేదిక ముందు అస్త్ర నైవేద్యం. ఒరే, నన్ను ఎర్రోని చేయటానికి మీరందరూ ఉపయోగించిన తెలివితేటల్లో చీమ తలకాయంతో ఉపయోగించుంటే ప్రజల కోసం దేశం ఎంతో బాగుపడేదిరా. నేను ఎర్రోడ్నేరా, నేను ఎర్రోడ్నే. ఈ ఎర్రోడి రాజ్యానికి ఎర్రెక్కిన ఎరుపు రంగు జెండా మీ తలలు నరుకుతున్నప్పుడు జనం కొట్టే జాజాలు ఎస్, ఇతను నిజంగా పిచ్చివాడే. ఐ బిలీవ్ ఇట్. ఆసుపత్రిలో నా సామి అల్లాడిపోతున్నాడు, ఆడి బాధ చూడలేక నేను నా కడుపులో ఉన్న పేగు కుదిలిపోతున్నా. అయ్యా అయ్యా, కనికరించండి అయ్యా, అండి వదిలిపెట్టమరండి అయ్యా. గుడి నుంచి మీ చీపురు కట్టైనా మూలని పడి ఉంటదే, అది తెలియక నీ మొగుడు ఎగిరెగిరి పడ్డాడు. అనుభవించని పిచ్చి కుక్కని ఊరికే వదలకూడదే, రాళ్లతో కొట్టి చంపాల్సింది. నా సామిని, నా సామిని వదిలేయండి, నేను వెళ్ళిపోతా, ఈ ఊరు వెళ్ళిపోతా. వాడి శవాన్ని మున్సిపాలిటీ ట్రాక్టర్ మీద చైర్మన్ హోదాలో ఊరేగించాలి, నేను నా కౌన్సిలర్స్ వాడిని గుంటలో పెట్టి మట్టి చల్లాలి, నీ తాడు తెగాలి. అవును, వాడు బ్రాహ్మడుగా పుట్టాడు, మురికోడుగా పెరిగాడు, ఎంతకీ వాడి శవాన్ని కాల్చాలా పుడ్చాలా? శవాన్ని మధ్యకి నరికి సగం కాలుద్దాం సగం పుడుద్దాం. నీకేం భయం లేదు సీతారా, నిన్ను నేను ఉంచుకుంటా. నేను చైర్మన్ కాకపోయినా సత్యం చైర్మన్ పిల్లలు ఉంచుకుంటే నా లెవెల్ పెరిగిపోద్ది. నా సర్వీస్ లో ఎన్నో వచ్చ దొడ్లు పాయి గానాలు కడిగాను, కానీ
అవేయి మీ అంత గబ్బు కొట్టలేదురా నా ఎర్రోడి ఎర్రి కేకేస్తే ఏరుకోవడానికి మీ ఎముకలు కూడా దొరకవురా నా ఎర్రసామి ఒక్కొక్క కేక మీ సావుకి దండోరా నా ఎర్రసామి ఒంటి నుండి కారి ఒక్కొక్క నెత్తురు సుక ఎర్ర సైన్యులా మీ అందరి తల్లు నరుకుతుందిరా వాడు మామూలు ఎర్రోడు కాదురా ఎర్ర ఎర్ర ఎర్రోడు నేను సైతం